ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర మీద కథ రాబోతోంది. దాన్ని మీరు ఇప్పటికే అంటే దానిపై మీడియాలో చాలా వార్తా కథనాలు వచ్చాయి, దానిపై స్పందించారు మీరు. ఎలా ఉండబోతోంది ఎన్టీఆర్ గారి చివరి రోజుల్లో? బహుశా మీరు ఆయన్ని తెలుసుకున్నంత సన్నిహితంగా, సాక్షాత్ కుటుంబ సభ్యులు కూడా అంత లేదు. కుటుంబ సభ్యులందరికీ తెలిసి వాళ్ళకి తెలియదా, ఎన్టీఆర్ గారి పెరాటిక్స్లోకి వచ్చినప్పుడు బ్రెయిన్లో క్లాట్ అయిన సంగతి మీకు తెలియదా? మీరే కదా అందరూ తెలిసి అప్పుడు నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. స్పెషలిస్ట్ గౌరీదేవి బెంగళూరు నుంచి నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు పిలిపించారు. ఆమె ఏం చెప్పారు రిపోర్ట్ ఇస్తే, ఆ బ్రెయిన్లో క్లాట్ కరగదు ఎప్పటికి కూడా మందులతో. కొంతకాలం మాత్రమే, అంటే డెత్ ఈజ్ ఎనీ టైం పాజిటివ్, ఎప్పుడైనా మరణం సంభవించవచ్చు. అది ఈ రోజు రేపని మాత్రం చెప్పలేదు. మీరు హరికథలు చెప్పేవారని అప్పట్లో అనుకునేవారు. నిజానికి మీరు ఎన్టీఆర్ గారితో మీ పరిచయం అయిన తర్వాత జీవితం చాలా మందికి కొంతవరకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు కావాలని అక్కడ ప్రచారం చేశారు ఎక్కువ. కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అప్పట్లో? ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది, బికాస్ ఇప్పుడు వివాహం జరిగి నర్సరావుపేట డిగ్రీ కాలేజ్ సంబంధించిన ఒక లెక్చర్ వస్తే ఎన్టీఆర్ మీకు వ్యతిరేకత వచ్చింది. లక్ష్మీపార్వతి గారు మీ వివాహం అయిన టైంలో ప్రధానంగా సమాజం నుంచి అంటారా, లేకపోతే అంటే రాజకీయ వర్గాల నుంచి వచ్చిందా, కుటుంబ సభ్యుల నుంచి వచ్చిందా ఎక్కువ వ్యతిరేకత? ఎక్కడ చెప్పాలంటే ఆయన కుటుంబ సభ్యులే అర్థం చేసుకోలేదు. ఆయన ఎన్టీఆర్ ఇమేజ్ డౌన్ అయిపోయింది. ఈ వివాహం ద్వారానే వీళ్ళే ప్రచారం చేశారు. ఆ విధంగా వీళ్ళు యథాశక్తి మాకు ఎంత వ్యతిరేకంగా చేయాలంత చేశారు. సొంత మనుషులే, ఇంట్లో వాళ్ళే చేశారు మాకంతా కూడా. లక్ష్మీపార్వతి గారు ఆ రోజుల్లో ఇలా చెప్పుకునేవారు, మూడు లారీలు చీరలు పెట్టారు మీకని. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకంటే పదవి కావాలనుకుంటే ఆ రోజే నేను పదవి ఏదో ఒకటి తీసుకునే. ఏ ఈరోజు పనికిమాలిన నీ కొడుక్కేమో ఇన్ని కట్టుబెట్టడానికి ప్రయత్నం చేస్తావా, నువ్వు అడ్డదారిలో ఎమ్మెల్సీ ఇప్పించుకుంటావా, మినిస్టర్ చేసుకుంటావా, ముఖ్యమంత్రి అనుకుంటావు. ఇప్పుడే మీరు ఇలా ఉన్నారంటే అప్పట్లో ఇంకా ఎన్ని మాటలు అనేవారు, ఎన్ని ఉంటారు నిజంగా? అసలు ఎన్ని అంటే దారుణంగా అనమాట. ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు పెళ్ళాల చేత చంద్రబాబు నాయుడు మొత్తం మీడియానంతా కూడా ఎలా కొనుక్కున్నాడు అందరికీ తెలుసు. ఆ టైంలో మరి ఏమీ లేని ఒక సైకిల్ మీద వచ్చిన వాడు ఈరోజు ఒక పత్రిక ఎండి ఎట్లయ్యాడో చెప్పండి. అంత అన్ని వేల కోట్లు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయండి? వీళ్ళు కూడా ధర్మాలు చెప్తామంటే ఎట్లా వినాలండి సమాజం? మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రం కాదని మోహన్ బాబుని పంపించి, మోహన్ బాబు ఫ్రెండ్ కదా రజనీకాంత్, రజనీకాంత్ చేత కూడా అక్కడ తిప్పించారు. అప్పుడు అప్పుడు అప్పట్లో అక్కడ ఆయన స్టేట్మెంట్. మహానటులు ఎన్టీఆర్ వారి పేరు చెప్పగానే ఈరోజు కూడా తెలుగు గుండె పులకిస్తూ ఉంటుంది, నేల తల్లి పలకరిస్తూ ఉంటుంది. ఈ మహానటుడు, ఆయన వెంట చివరి దశలో నడిచిన ఆయన సహధర్మచారిణి లక్ష్మీపార్వతి గారు, వీరి వివాహ బంధం అప్పట్లో ఒక అద్భుతమైన ప్రేమ కథ. బహుశా ఏ కవికి ఏ రచయితకి అందని ఒక దృశ్య కావ్యం. అటువంటి దృశ్య కావ్యంలో తవ్వుతున్న కొద్దీ అనుభవాలు అనుభూతులు వర్ణనాతీతం. వీరిద్దరూ నడిచిన దారిలో ఎన్నో ముళ్ళొచ్చాయి. వారు పూలబాటని చూశారు, అభిమానాన్ని చూశారు, ఆదరణని చూశారు. అంతులేని ఒక ప్రయాణాన్ని వారిద్దరూ కలిసి ఆవిష్కరించారు. కానీ ఆ అంతులేని ప్రయాణంలో అర్ధాంతరంగా ఒకరు ఆగిపోయారు, మరొకరు కొనసాగుతున్నారు. మరి కొనసాగుతున్న లక్ష్మీపార్వతి గారి మనసులో ఎన్టీఆర్ గారు ప్రస్తుతం అప్పుడు ఇప్పుడు ఎటువంటి జ్ఞాపకాన్ని మిగిల్చారు? వీరిద్దరి ప్రణయ గాథని ఆవిష్కరించే ప్రయత్నం ఈరోజు. ఎందుకంటే ఒక విధంగా చూస్తే లక్ష్మీపార్వతి గారు తెలుగువారందరికీ, తెలుగువారికే కాదు మహిళలందరికీ కూడా ఒక వీర నారి. అప్పుడు మొదలైన ఆ ప్రయాణాన్ని ఇప్పుడు ఎలా కొనసాగిస్తున్నారు ఆవిష్కరించే ప్రయత్నం ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ. లక్ష్మీపార్వతి గారు నమస్కారం అండి. నమస్తే. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారు అంటే ఎందుకంటే అది ప్రేమ అనే దానికి ఒక నిర్వచనం మనం చెప్పలేము. ఈ మొత్తం కూడా ఇరుసు లేకుండానే భూమి అంతా తిరుగు అంటాడు పాపయ్య శాస్త్రి గారు. తర్వాత ఆయన రాయప్రవ సుబ్బారావు గారు కూడా కేల సలిలంబు వారు గాడ్ పేల విసురు
తర్వాత ఏల నా హృదయం నిన్ను ప్రేమించదని చాలా చక్కటి పోయిటరీ అది. అట్లా ఈ ప్రేమను గురించి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఎవరికి ఎందుకు ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టం అంటారా? చాలా కష్టమైన. సో మీది ఎన్టీఆర్ గారిది విధి నిర్ణయం అంటారా, లేక ఎలా దేవుడి ఆశీస్సులా, లేకపోతే ఎలా చూస్తారు? అదే విధి అన్నా దేవుడు ప్రతిరూపం అదే, పెద్ద తేడా లేదు. కానీ అదైతే నేను కరెక్టే అనుకుంటా. నేను లేకపోతే ఎక్కడ నేను, ఎక్కడ ఆయన, ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వచ్చి ఆయన భార్యను అయ్యాను, ఆయన అర్ధభాగం అయ్యాను, ఆయన పూర్ణభాగం అయ్యాను, ఆయనే నేనుగా, నేనే ఆయనగా అయిపోయాము. మనకి రాధాకృష్ణుల ప్రేమ కథ నార్త్ ఇండియాలో చాలా ప్రచారంలో ఉంటుంది. అవును, ఎంత అద్భుతమైన, ఎక్కడ ఉన్నా రాధాకృష్ణుడు, కృష్ణుడు రాధ అన్నట్టుగా మా ఇద్దరు అనుబంధం కూడా అంత ఆ స్థాయికి ఏమి తగ్గలేదు. ఇక్కడ ఒక రెండు మూడు గమనికలు, మూడు నాలుగు కోణాల నుంచి ఇది చాలా పెద్ద సెన్సేషన్. ఒకటి, సాక్షాత్తు ఆ స్థాయి నటులు రెండోసారి వచ్చి పరిణయం ఆడడం అంటే అది కూడా ఒక సామాన్య స్త్రీ, అప్పుడే పరిచయం అయిన ఒక స్త్రీ ప్రపంచానికి అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. అంటే ఏమి చూసి ఆయన అంతగా ఇష్టపడ్డారు, లేకపోతే యూనో ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయనకు ఒక సాహచర్యం కావాలని ఎందుకు అనిపించింది? అలాగే ఆయన రాజకీయ జీవితం, రాజకీయ ప్రయాణం కోణం నుంచి ఇంకొక సంచలనం. అలాగే మీ కోణం నుంచి మీరు ఒక కథ రాద్దామని బయలుదేరి, మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటివి, ఒక కథ రాద్దామని బయలుదేరి ఆయనతో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడి ఫోన్లోనే ప్రేమించేటప్పుడు ఎక్కడా మనకి సందేహం కలగకుండా మీరు ప్రేమించడం, ఇది మనం చేస్తుంది కరెక్టా తప్ప అని. ప్రేమలో పడ్డాక అది కరెక్టా అనే నిర్ణయం కూడా ఏమి ఉండదు, దానికి విచక్షణ ఏమి ఉండదు. అందుకే ఒక్కో చోట ప్రేమ గుడ్డిదని కూడా అంటారు. కానీ మా వయసుకు మేము అది గుడ్డిదని మేము అనుకోవట్లేదు. మాకు ఉన్నటువంటి అది సహజం. నాకైతే చిన్నప్పటి నుంచి ఆయన మీద విపరీతమైన ప్రేమ గౌరవం. నా టీనేజ్ వయసులో నాకు నా హీరో ఎవరంటే ఆయనే. నేను ఫస్ట్ నా 15 ఏటో ఏమో ఇది చూశాను, పిడుగు రాముడు సినిమా. అంటే చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తానే ఉండి, ఎన్టీఆర్ సినిమా అంటే అసలు వదిలిపెట్టాం మేము. పిడుగు రాముడు సినిమాలో ఎల్ఆర్ సారీ ఆమె ఎల్విజయలక్ష్మి గారు, ఆమె ఒక పాట ఉంది అక్కడ, నడకలో కొదమ సింగపు అడుగులున్న మనగాడ, మేనిలో పసిడి వన్నెలున్న చిన్నవాడ రాదోరా అని ఏదో పాట ఉంది. ఆ పాట దగ్గర ఎన్టీఆర్ గారిని చూసి ఇంకెట్లా అసలు నాకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రి అంతా కల్లో ఆయనే, అంత మొట్టమొదటి లవ్ అక్కడే నాకు స్టార్ట్ అయింది ఆయన మీద అభిమానం. చిన్నప్పటి నుంచి అభిమాని, పూజా గదిలో చిన్న పుష్పం పెంచి పూజ చేస్తామని మా అమ్మ చేస్తుండేది, అలవాటు నాకు వచ్చింది. అట్లా ఒక భక్తి ప్రేమ. అందుకే నేను అదే చెప్తాను, బసీ మోరి నైన్ మే నందలాల అని మీరా భజన అద్భుతమైనటువంటిది, మీరు బాగా పాడతారు కూడా. అందువల్ల నువ్వు ఎప్పుడూ నా కళ్ళల్లోనే ఉండిపో, నేను విడిచి నేను ఉండలేను అసలు. ఎందుకంటే సరస్సు చేప ఎలా కలిసి ఉంటాయో, అదేవిధంగా పక్షి చెట్టు ఎలా కలిసి ఉంటాయో, ఇవన్నీ మీరా భజన్స్ నేను అర్థం చెప్తా ఉన్నాను. అందువలన సోనా సుహాగ, తర్వాత బంగారము దాని ఆభరణము రెండు విడదీరానియో, ఆ విధంగానే మా అనుబంధం ఆత్మీయత కూడా విడదీరానటువంటి, అట్లా అట్లా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ మాటలు ఎక్కువ కంటే అది అనుభూతి, అనుభవం అనేది గొప్పది కదా. అవును, అందువల్ల ఏ క్షణము మరి ఆయనకి ఎందుకు కలిగిందో నాకైతే ఇప్పటికే అర్థం కాదు, మీకే కాదు నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆయనకి సేవ చేయడానిక లక్షలాది మంది ఉన్నారు ఏదో చూస్తారు. తర్వాత ఇక ఆయన జీవిత సహచరి కావాలంటే మేబీ కోట్లల్లోనే ఉండుండొచ్చు కదా, ఆయనకి ఏమి తక్కువ లేదు. ప్రభా అసలు అంత గొప్ప మనిషిని మనం రేరుగా చూస్తాము, కొన్ని శతాబ్దాలకు ఒక మనిషి పుడతా ఉంటాడు. ఇంకొక విషయం క్షమించాలి ఇలా అంటున్నందుకు, మామూలుగా ఆయన ఉన్నే స్టేచర్కి ఆయన నిజంగా సమాజం ముందు వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దీన్ని ఏదో ఏదో ఒక ప్రేమ బంధంగా చలామణి చేసేయచ్చు, కానీ సమాజం ముందుకు వచ్చి ఆయన ఈ వివాహాన్ని అంగీకరించడమే కాకుండా ప్రకటించారు కదా, అది చాలా గొప్ప గుణం. నిజమే, ఆ నిజాయితీ నిబద్ధత. ఎప్పుడో సినిమా రంగంలో ఉన్నప్పుడు ఆయన ఇంకొక నటిని పెళ్లి చేసుకోవాలనే వార్త కూడా బాగా వచ్చింది బయటికి. అవును కదా, కానీ అది జరగలేదు. అది వెనక్కిపోయిందో మరి లేకపోతే అది అబద్ధమో ఏదో మొత్తానికి లేదు, జరగలేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఆయన చాలా కట్టుబడ్డారు. తర్వాత దానికి తోడు కొంత అవసరం కూడా వచ్చింది, అది కూడా మనం ఒప్పుకోవాల్సినటువంటి. ఆయన కూడా అవసరం ఉండేది. అంటే ఈ ప్రేమను నేను శంకిస్తున్నానని కాదు, ఆయనకు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావటము,
రాతను పెరాల్టిక్ స్ట్రోక్ రావటము, దానికంటే ముందే మా ప్రణయం కొనసాగుతూ ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నా మీద ఆయన ఒక అద్భుతమైన పోయిటరీ రాశారు, నేను తప్పకుండా చూపిస్తాను. నేను అయ్యో తప్పకుండా, ఆయన చేత్తో రాశారా? ఆయన చేత్తో రాసిన, మేము నిజంగా వెయిట్ చేస్తున్నాం వెయికళ్ళతో చూడాలి ఆయన దస్తూరి ఎలా ఉంటుందని. మీరు ఇందులోనే మెన్షన్ చేసుకోవచ్చు, అది శుభ్రంగా చూపించవచ్చు. 1+1=1 అని పెట్టారా? ఆమె ప్లస్ నేను, ఆమె ఇద్దరం కలిసి ఒక్కటే అని చెప్పి పెట్టాడు. ఆమెకు నేను, నాకు ఆమె, 1+1=1. చాలా ఫస్ట్ హెడ్డింగ్ అనమాట. అరుదుగా వింటూ ఉంటాం అంటే ఇలాగా ఇంత భావ ప్రకటన. నాకు నారాయణ రెడ్డి గారు కూడా అదే అన్నారు, ఎన్టీఆర్ గారు పోయిటరీ చెప్తారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన పోయిటరీ రాశారా అని అన్నారు. రాశారండి అన్నారు. నాకు ఒకసారి పంపించమన్నారు, పంపలేకపోయాను నేను. కానీ నాకు అపురూపంగా పుస్తకం ఇప్పుడు అట్లా దాచుకున్నాను నేను. అది కూడా ఊటీలో ఆయన ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రాశారు నా మీద. అంటే ఎక్కడో షూటింగ్కి వెళ్ళి ఊటీలో అట్లాంటి అందమైన ప్లేస్లో ఉండి అంతకంటే అందమైనటువంటి హీరోయిన్ నటీమణులతో ఆయన యాక్ట్ చేస్తూ కూడా అక్కడ ఈ నల్లపిల్ల అంటే ఆయన నల్లపిల్ల అని పిలుస్తారు. అంటే ఆయన పక్కన రంగు ఎవరైనా రంగు తక్కువే కదా, రంగు తక్కువే కదా, మంచి రంగు కదా చాలా. అమ్మో బంగారం, బంగారానికి ఇది గులాబీ రంగు అద్దితే ఎన్టీఆర్ కలర్. అందులో అంత రంగులో కళ తక్కువ ఉంటారు చాలామంది. అంత రంగులో అంత కళ అనిపించదు, రంగే అట్రాక్షన్ కదా. కానీ ఈయన ఆ రంగు ప్లస్ కళ ఎట్లా, అందుకే దైవత్వం, ఆ మొహంలో దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. అట్లా అక్కడ ఈ నల్లపిల్లను తలుచుకొని ఒక పోయిటరీ రాయటం అంటే అసలు నా అదృష్టాన్ని నేను ఏమనుకోవాలో. ఎందుకు నన్ను అంత ప్రేమించారు, నా హృదయాన్ని ప్రేమించారు, నా ప్రేమను ప్రేమించారు, నా ఆరాధనని ప్రేమించారు, నా త్యాగాన్ని ప్రేమించారు. నిజం చెప్పాలంటే నా స్వచ్ఛతను ప్రేమించారు, నిజాయితీని ప్రేమించారు. ఒక క్షణం ఈ ప్రశ్న దగ్గర, ఈ వాక్యం దగ్గర చిన్న సందేహం. త్యాగాన్ని ప్రేమించారన్నారు, ఏ విధంగా మీరు అంటే మీకు త్యాగం అయింది అది కొంచెం నిర్వచించి చెప్పగలుగుతారా? అంటే మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మీ జీవితం ఎలా తలకిందులైంది అప్పట్లో? అది అంటే నేను నా మాటల్లో చెప్పలేదు, ఆయన చెప్పిన మాటనే నేను చెప్పాను. అన్నీ నేను వచ్చేయమంటే తన ఉద్యోగం నిమిషాల్లో రిజైన్ చేసి వచ్చేసింది నా కోసం. అదేవిధంగా నా దగ్గర ఏమి లేవు అని చెప్పాను నేను. నాకు ఆస్తులు లేవు, ఆరోగ్యం లేదు, తర్వాత అధికారమూ లేదని చెప్పాను నేను. అయినప్పటికీ అవన్నీ వద్దు, మీరు ఒక్కరు చాలు నాకు అని చెప్పి వచ్చేసింది. తర్వాత నాకు పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోమని చెప్పాను ఆమెను, వెళ్ళిపోమన్నాను. ఎందుకంటే ఈ అసలే అనారోగ్యము, మంచాన పడి ఏ క్షణం పోతుందో ప్రాణం తెలియనటువంటి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆమె పచ్చడి జీవితం, నూరేళ్ల జీవితం నేను ఎందుకు పాడు చేయాలి? నిజమైన ప్రేమికుడు ఎలా ఆలోచిస్తాడు, అలాగే ఆలోచించారు ఆయన. అందువలన ఎట్లాంటి చిన్న వయసు ఆమెది, నా వయసులో సగం వయసు ఉన్నాను. అందువల్ల ఈ యుద్ధం చెప్పినా కూడా ఆమె వెళ్ళలేదు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ భార్యని లేనప్పుడు కాదా అని ఆమె నా కోసం ఉండిపోయారు. కనుక తను త్యాగమయ్యని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అవును, అందులో మీరు కుటుంబాన్ని ఎదిరించి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు. ఇంకా అన్నింటినీ మించి నాకు నా మీద ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో మీకు కూడా తెలుసు కదా. చంపుతామని బెదిరించారు, కిడ్నాపులు చేశారు. అంటే ఇవన్నీ వినికిడి మాకు, బట్ యాక్చువల్గా జరిగినవి ఇప్పుడు కూడా మీకు కొంత, నేను అనేక సందర్భాల్లో చెప్పారు. మీరు చెప్పారు ఖచ్చితంగా, బట్ తలుచుకుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే ఇప్పుడు? నాకేమనిపించదు, ఎందుకంటే ఆ ప్రేమలో ఎంత కూరుకొని పోయామంటే మీరు రంపం పెట్టి పరపరా కోస్తున్నా కూడా శరీరం బాధ అనిపించిన స్థితిలో ఉన్నాము. నిజం చెప్పాలంటే ఎంత అసలు ఏమి వీటన్నిటినీ ఒక ఎదుర్కోవటంలో ఒక థ్రిల్ కూడా అనిపించింది నాకైతే. ఎందుకంటే సర్వం ఆయనే నాకు, నా లోపల ఆయనే, వెలుపల ఆయనే, నా మాటల్లో ఆయనే, మమతలో ఆయనే, కళ్ళల్లో ఆయనే. ఇదే ఏం చెప్పను, నేను ఒక విశ్వవిరాట్ స్వరూపం అంటారే. అంతగా నన్ను ఆక్రమించి ఉన్నటువంటి ఆయన, ఆయన భావాలు, ఆ దానికి సంబంధించిన ఏమి జరిగినా ఓ చంపనేనని వచ్చాను నేను ఒక్కదాన్ని. ఎవరెవరు లక్ష్మీ పార్వతి గారు ఆ రోజుల్లో? అంటే నా వెనక ఏమి, నాకు సపోర్ట్ లేదు కదా. నా తండ్రి పేదవాడు, కమ్యూనిస్టు, మామూలు పేద కమ్యూనిస్టు. ఆయన ఆస్తులు లేవు, ఏమి లేనటువంటి ఒక పేద కుటుంబంలో నాకై నేను కష్టపడి చదువుకొని అంత దాన్ని అయ్యాను.
ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను, తర్వాత లెక్చరర్ అయ్యాను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయ్యాను. ఇంత సాధించాను అంటేనే నాకు చదువు తప్ప రెండో ప్రపంచం తెలియని మనిషి నేను. అట్లాంటి దాన్ని అదే పట్టుదల, అదే ఒక అంటే దాన్ని ఏమంటారంటే అంకితభావం. ఆ అంకితభావంతోనే నేను ఎన్టీఆర్ గారి కోసం ఏమైనా సరే ఈ సమాజం అంతా ఆయన ఎదిరించారు, అందువల్ల నేనెంత అవసరాలు ఆయన ముందు కదా, అందు నేనెంత అసలు నా పాత్ర ఎంత, నేను గొప్ప త్యాగం చేసేది ఏముంది, నా ప్రేమకి అర్థం ఏముంది, అర్థం అంటే నా ఉంది, నేను మళ్ళీ నన్ను నేను కించపరచుకోవట్లేదు. అవును ఖచ్చితంగా, ఐ మీన్ మీకు కూడా చాలా పెద్ద నిర్ణయం, మీరున్న పరిస్థితుల్లో అప్పుడు వదిలి రావడం అంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం ఉంది. నా ఉద్యోగం, నా బిడ్డ ఒక్కడే ఒక్కడే కొడుకు, నేను నా తల్లిదండ్రులు పేదవాడు, వీళ్ళందరూ నేను పోషించాలి. అయినా కూడా నేను చెప్పాను ఆయనకి ఇది నా పరిస్థితి, నా వెనక ఉన్నాయంటే ఏం పర్వాలేదు, నీ కుటుంబం నా కుటుంబం కదా అన్నారు అంత పెద్ద మనసుతో. అందువలన ఇద్దరము పరస్పరము సరే అంటే నేను చేసింది కూడా ఇంత చేశాను, ఆయన త్యాగం ముందు నా చిన్నది, చాలా చిన్నది. మీ అబ్బాయికి ఎంత ఎంత వయసు లక్ష్మీ పర్వతి గారు అప్పుడు? ఇప్పుడు 35. అప్పుడు 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 93 అంటే 22 అయింది అప్పటికి, 24 కదా. 24 బ్యాక్ అంటే తను 14 కూడా లేవుగా, 11 ఏళ్ళు 12 13 ఉన్నట్టున్నాయి, ఉన్నాయి 13 ఏళ్ళు. అబ్బాయికి అర్థమైందా అప్పట్లో పరిస్థితులు ఇలా మారుతున్నాయని? అంటే 90వ దశకం అంటే కూడా పెద్ద, అంటే ఇవన్నీ మొత్తం మా అబ్బాయికి చెప్పాను నేను. నాకు చిన్నప్పటి నుంచి వాడే నాతో నా కష్టాల్లో, అందువల్లనే నేను ప్రతిదీ చిన్నవాడైనా సరే చెప్తుండేదాన్ని. అందుకని వాడికి ఏం అర్థమయ్యేదో నాకు తెలియదు, కానీ బట్ అమ్మను చాలా ప్రేమించాడు, గౌరవించాడు, ఇప్పటికీ అదే. అవును నేను చూశాను కదా చాలాసార్లు మీరు. వినయం అంటే నా బిడ్డ, నా సంస్కారం అంతా నా బిడ్డకి నేను నేర్పుకున్నాను. చిన్నప్పటి నుంచి భగవద్గీత ఇదంతా కూడా పారాయణ చేయించేదాన్ని. 5వ ఏటే వాడు గోల్డ్ మెడల్ సాధించాడు భగవద్గీతలో, అదేదో ఫౌండేషన్ వాళ్ళు పెడితే దాంట్లో ఫస్ట్ వచ్చాడు. 30 శ్లోకాలు అనర్గళంగా ఒక్క తప్పు లేకుండా వినిపించాడు. అట్లా అందుకని కృష్ణ అది భగవద్గీత అచ్చగా పార్ట్ అది అర్జునుడు కృష్ణుడిది ఆ ఘట్టం వరకు నాటకం వేయించారు స్కూల్ వాళ్ళు, దాంట్లో కూడా ప్రైజ్. సో కృష్ణతత్వం మొదటి నుంచి ఉంది అలా తర్వాత. కానీ స్త్రీల విషయంలో కాదు, అదే అంటే అనేది ఎన్టీ రామారావు గారు అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు కదా. ఆ బీజం పడింది. ఉంటాడు నా కొడుకు చాలా బాగుంటాడు ఆయన అన్నారు. వారిద్దరూ కలిసిన సందర్భాలు ఉండుంటాయి కదా చాలా. సార్ పాపం ఆయన ఎంత బ్లెస్ చేసేవాళ్ళు అంటే, మా అబ్బాయిని చదివించింది ఆయన కదా, ఎంత మంచి మనసు అండి, చాలా విశాలమైన మనసు. బాబు ఫీజు మనీ ఉద్యోగం వదిలేసి వచ్చాను, నాకే వెనక ఆస్తులు లేవు, అందుకని ఆయనే చదివించారు బాబు. ఆయన దయ్యే నిజంగా బాబు డాక్టర్ అవ్వటం. ఈరోజు చాలా పెద్ద డాక్టర్ అయ్యాడు, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ అతను. ఇప్పుడు అది ఫెలోషిప్ చేయడానికి స్కాట్లాండ్ యూనివర్సిటీకి వెళ్ళాడు లండన్లో. మధ్యలో ఒక సినిమాలో నటించారు మీ అబ్బాయి. ఒక్క సినిమా అది వివి సత్యనారాయణ గారు అప్పుడు ఎంకరేజ్ చేసి, చిన్నపిల్లాడు ఫస్ట్ ఇంటర్ అనుకుంటా ఆ టైంలో చేయాలంటే, ఆ తర్వాత హాఫ్ ఎంతో అయిపోయింది కానీ తర్వాత అది పూర్తి కాలేదులేండి. తర్వాత ఎప్పుడు ఆసక్తి చూపించలేదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ పిల్లాడు నేను ఎక్కడో బెంగళూరులో, నేనేమో రాజకీయాలు చాలా బిజీగా ఉన్నాను నేను, ఇక్కడ పార్టీ అధ్యక్షులు నన్ను ఎన్నుకున్నారు కదా. అవును ఆ టైంలో బాబు నాకు హాస్టల్లో పెట్టి పాపం రామయ్య గారు కాలేజ్ 3 సీట్ ఇచ్చారు నాకు మెడిసిన్. అయినా సరే ఏ అలవాట్లకి లోను కాకుండా ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు పిల్లాడు, చక్కగా పెరిగాన తింటాడు పొద్దున్న ఎప్పుడు కూడా. అంత పద్ధతిగా చదువుకొని ఇంత ప్రయోజకుడయ్యాడంటే నాకు అది చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇట్లాంటి విపరీతమైన పరిస్థితుల్లో నిజంగానే విపరీతమైన పరిస్థితులు మీరు ఎన్ని ఎదుర్కొన్నారండి నిజంగా. కాదు కదా అసలు ఈ రాజకీయమైన ఒత్తిళ్ళు పక్క కాదు, అసలు మాటలు పడడం కూడా ఈజీ కాదు కదా. ఈజీ కాదు కదా, ఒక మాట అంటే ఎంత రోషం వస్తుంది ఎవరికైనా. అట్లాంటిది అబద్ధాలు పూస్తూ ఉంటే అందులో ఒక నోరు అది మీడియా అనేది వాళ్ళ నోళ్ళు చాలా, మీడియాను కూడా అడ్డం పెట్టుకొని కోతలు గురించారు. అసలు నేను అదే అనుకుంటా, వీళ్ళకి ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఇళ్లల్లో చెల్లెళ్ళు కూతుళ్ళు తల్లులు అందరూ ఉన్నారు కదా, ఇట్లాంటి ఈ వెధవలు నేను చాలా బాధతోనే చెప్తున్నాను, వెధవలు వీళ్ళు. అసలు ఒక్క స్త్రీని ఈ విధంగా ఇంత అవమానం చేయడానికి ఇన్ని నోళ్ళు కావాలా? మీరు చేసిన ఒక దుర్మార్గమైన పనికి ఒక ఆయన అన్నం పెట్టాడు మీ అందరికీ, మీరెవరో కూడా దిక్కులేని వాళ్ళు చెప్పాలంటే. రోడ్డు పక్కన చెత్త కాగితాల్లో ఉన్న వాళ్ళని ఏరుకొచ్చాడు ఆయన,
అట్లాంటిది ఎన్టీఆర్ పేరు చెప్తే ఓట్లు కుమ్మరించారు ప్రజలందరూ కూడా. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, రాజ్యసభలకు వెళ్ళారు, మంత్రులు అయ్యారు. ఆయన పేరు చెప్పి ఆస్తులు విపరీతంగా సంపాదించారు. చేసిన పాపాలు ఘోరాలు అన్నీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. ఆ పాపాల కేంద్ర బిందువు చంద్రబాబు నాయుడు, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇటువంటి మీరు కనీసం కృతజ్ఞత లేకుండా మీకు అన్నం పెట్టినటువంటి చేతిని నరుకుతూ ఉంటే నిర్దాక్షిణ్యంగా అతనికి చేయి కలిపి మీరు చేసిన ఈ దుర్మార్గం చరిత్ర ఉన్నంత వరకు కూడా ఉంటుంది. దానికోసం నా భర్తను కాపాడుకున్నటువంటి నేను, నా మేమిద్దరం కలిసి ఎలక్షన్స్లో పర్యటించి మీ అందరినీ గెలిపిస్తే మీరేమైనా వచ్చారా? మీ చంద్రబాబు వచ్చాడా? ఇంకా కొడుకులు ఎవరైనా వచ్చారా ప్రచారానికి? మేమిద్దరమేగా, ఇన్ని సీట్లు గెలిపించింది మేమిద్దరమేగా. అట్లాంటిది మాకు ద్రోహం నా మీద నిందలేస్తారా మీరు? నేనేం చేశాను? రాజ్యాంగేతర శక్తి, ఏం రాజ్యాంగేతర శక్తికి ఏం చేశాను అంటే రెండు సీట్లు ఇప్పిస్తే రాజ్యాంగేతర శక్తి అయిపోతుందా? ఈరోజు మీ నాయకుడు కొడుకు ఎంత రాజ్యాంగేతర శక్తి మీకు తెలియదా? ఇప్పుడైనా మనస్సు పెట్టి, మానవులు కాదు మీరు నిజంగా, మనుషులే అయితే ఇంత అన్యాయం ఒక స్త్రీని గురించి మాట్లాడరు అసలు, తప్పు లేకుండా. కానీ మీకు సలాం అండి, ఎందుకంటే అసలు తట్టుకు నిలబడడం చాలా కష్టం. చాలా కష్టం స్వప్న, కుమిలిపోవడం అనేది నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. నాకు బేసిక్ ఏంటంటే నా ఫిలాసఫీ, నేను చిన్నప్పటి నుంచి నా కష్టాల వల్ల నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాల్లోనే ఉన్నాను. నేను ఆల్మోస్ట్ 10వ ఏడు నుంచే కష్టాలు పడుతూనే ఉన్నాను. ఇంట్లో ఆస్తులన్నీ పోయి ఉద్యమం కోసం మా నాన్నగారు అన్నీ అర్పణ చేసి ఆ తర్వాత రోడ్డు మీద నిలబడే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు, చదువుద్ది కాపేస్తానన్నప్పుడు నేను ఎదుర్కొన్న బాధలు మామూలు కాదు. అందువల్లనే నాకు జీవితం నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను. అట్లాగే ఆ జీవితంలో ఆ కష్టాల్లో ఎలా నిలబడాలో కూడా నాకు నా కష్టాలే నాకు పాఠం నేర్పించినాయి. అందుకే నాకు నేనే గైడ్ అయ్యాను, నాకు నేనే ఫిలాసఫర్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడు ఒకటి గమనించాను, రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నప్పుడైనా ఎటువంటి సందర్భమైనా మీరు శాంతం కోల్పోరు అస్సలు. ఎప్పుడు ఘాటుగా మాట్లాడతారు, అవసరమైన చోట ఘాటుగా స్పందిస్తారు, కానీ చాలా ఎప్పుడు స్థితప్రజ్ఞత కనిపిస్తూ ఉంటుంది మీలో. అందుకని నా కష్టాలు ఏం చేసినాయంటే నాకు ఫిలాసఫీ వైపు, నా 20వ ఏటే నేను మరి ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో సన్మానాలు పొందానంటే మీరు ఆలోచించండి. మీరు హరికథకులు అని మీకు ఎందుకు అలా అంటే అలా కొంతమంది అనేవారు, హరికథలు చెప్పేవారు అంటే అతను సుబ్బారావు గారు హరికథలు చెప్పేవారు. మీరు హరికథలు చెప్పేవారని అప్పట్లో అనుకునేవారు. నిజానికి మీరు ఎన్టీఆర్ గారితో మీ పరిచయం అయిన తర్వాత జీవితం చాలా మందికి కొంతవరకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు కావాలని అట్లా ప్రచారం చేశారు ఎక్కువ వాస్తవం. ఎందుకంటే ఉన్న విద్యని లేదు అని చెప్పుకోవటం కూడా తప్పే అవుతుంది కదా. అట్లాంటిది నాకు అది అలవాటు పడలేదు, అవ్వలేదు అది చెప్పాలంటే. అది హరికథ చెప్పడం అనేది అదృష్టం కూడా. సుబ్బారావు గారు చెప్పేవారు హరికథలు, అతను చెప్పేవాడు హరికథలు. నేను అతని కథల ముందు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పేది. అవునవును, దాని తాత్పర్యం చెప్తారు కదా. అది కాదు, అది వేరే, అసలు ఇది వేరే. నేను విశ్వ హిందూ పరిషత్తులో పనిచేశాను కొంతకాలం. నాకు ఇష్టం భారతీయ ధర్మము, మన హిందూ సంస్కృతి చాలా ఇష్టపడేదాన్ని నేను. అందుకే మా వివాహం అప్పుడు కూడా నేను వెంటనే అంగీకారం చెప్పలేకపోయాను ఆయనకి. నాకు మళ్ళీ మన ధర్మం పరం నుంచి నాకు ఒక ఇది దొరికిన తర్వాతే నేను ఆయన్ని, నాకు సొల్యూషన్ దొరికాక నేను పెళ్లికి ఒప్పుకోవటం కూడా జరిగింది. అంత నిష్ట నియమంగా ఉండేదాన్ని అది ఏంటో నాకే తెలియదు. అంత మీరు వివాహం అంటే ఎన్టీఆర్ గారితో మీ బాబు వివాహం గురించి చెప్తున్నారు, ఎన్టీఆర్ గారు అంటే పునర్వివాహం కాబట్టి ధార్మికంగా స్త్రీ రెండో వివాహం చేసుకోవచ్చా లేదనే దాని మీద నేను చాలా మదన పడ్డాను. నిజంగా కూడా పడే నేను చివరికి నాకు పరాశర స్మృతి దొరికింది. అంటే క్షమించాలి అంటే మేము పామరులం కాబట్టి వాస్తవి కన్యకా పరమేశ్వరి గ్రంథాలయంలో నా నరసరావుపేటలో నేను అక్కడ వెతుకుతుంటే నాకు పరాశర స్మృతి దొరికింది. పరాశర స్మృతిలో చాలా స్పష్టంగా స్త్రీతో ఎట్లాంటి పరిస్థితుల్లో పునర్వివాహం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పబడింది అనమాట. క్లైబ్యోవా, దూరగతోవా, పీడితోవా శ్లోకం ఏదో ఉంది, నాకు ఇప్పుడంత గుర్తులేదు. అంటే అతను నపుంసకుడై అయితే లేదు భార్యను వేధిస్తూ అస్తమానం అనుమానాలతో ఆమెను బాధ పెడుతూ ఉంటే, లేకపోతే దూరాంతరగడు అంతే విదేశ ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఎక్కువ భార్యను నిర్లక్ష్యం చేసేవాడైతే, లేదు ఇతర స్త్రీలతో ఎక్కువగా పెట్టుకొని వ్యసనాలకు లోని భార్యను కొట్టేవాడైతే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ అతని నుంచి విముక్తి పొంది మరో వివాహం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మరి పరాశరుడు అంటే మీకు తెలుసు కదా, అవును, వ్యాస మహర్షి తండ్రి అంటే భారతానికి మూలకర్త, భాగవతానికి మూలకర్త అయినటువంటి వ్యాస మహర్షుడు జన్మించినటువంటి వాడు పరాశరుడు.
అందుకే వ్యాసుడి పరాశరుడు అనే పేరుంది. అటువంటి పరాశరుడు ఆ కాలంలోనే స్త్రీల కోసం ఇంత గొప్ప సంస్కరణవాదం తీసుకొచ్చాడంటే హెడ్స్ ఆఫ్. మహిళలు నిజంగా అటువంటి వాళ్ళు మునులే కాదు, ఈ సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు. ఇట్లా మనం ఇంకా చదువుకోవట్లేదు, కానీ దురదృష్టం కొద్దీ కొన్ని మూఢనమ్మకాలు పెట్టుకొని మన పురాణాలు ఏం లేదు, మన గ్రంథాలంతా తప్పు ఉంది అనే ఓ పిచ్చి చదవకుండానే. కానీ అన్నిటికీ సొల్యూషన్స్ చాలా చెప్పబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనుస్మృతి తీసుకుందాం. మనుస్మృతిని మనువాదాన్ని అని చెప్పి వర్గం దాన్ని తొక్కిపెట్టేశారంటారు. కానీ మనుస్మృతిలో ఎన్ని ధర్మాలు ఉన్నాయంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటిది, వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని సూచించేటువంటివి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు కూడా, స్త్రీలను అణగదొక్కాలి అనేటువంటి కొన్ని తీస్తారు వాళ్ళు బయటికి, లేదంటే దశపుత్రంతో త్యజేతు మాత్రం అని చెప్పి 10 మంది అంటే ఏకమనుతో దశపుత్రం తెలియదు మాత్రం అంటే 10 మంది బిడ్డల తల్లి అయినా భర్త దగ్గర అబద్ధం చెప్తే ఆ భార్యను వదిలిపెట్టమని చెప్పి ఉంది ఒక చోట. కానీ అది అట్లాంటివి ఖండించుకోవాలి మనం. అవునవును, ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అటువంటి ఈ కాలానికి అవి పనికిరావు కదా, అది తీసేయాలి. కానీ అదే మనుస్మృతిలో మరి ఏది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రవై దేవాహ. అవును, అట్లా దేవతలుగా పూజించాలని, దేవతలాగా స్త్రీని పూజించాలి గౌరవించాలి. ఆ ఇంట్లోనే దేవతలు ఉంటారని చెప్పి అదే మనుస్మృతి చెప్పిందిగా, ఆ మంచి మాటను ఎందుకు మనం తీసుకోము. అట్లా మీకు వ్యతిరేకత వచ్చింది లక్ష్మీపార్వతి గారు మీ వివాహం అయిన టైంలో ప్రధానంగా సమాజం నుంచి అంటారా, లేకపోతే అంటే రాజకీయ వర్గాల నుంచి వచ్చిందా, కుటుంబ సభ్యుల నుంచి వచ్చిందా, ఎక్కువ వ్యతిరేకత ఎక్కడ నుంచి? ఇప్పుడు కూడా సమాజము ఎన్టీఆర్ గారిని, అందులో ఈ తెలుగు సమాజం ఎన్టీఆర్ గారిని చాలా బాగా అర్థం చేసుకున్నారు. చెప్పాలంటే ఆయన కుటుంబ సభ్యులే అర్థం చేసుకోలేదు, అందుకని ఆయన వివేకానంద వేషం వేసినా ఆనందపడ్డారు. అదేవిధంగా ఆయన కాషాయ బట్టలు కట్టినా కూడా సంతోషపడ్డారు. ఎప్పుడు ఎన్టీఆర్ గారి వేషాన్ని మరొక దాన్ని వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆయన ప్రజలకి ఏం అందించారని చూశారు. నటుడిగా ఒక సుస్థిరమైన స్థానాన్ని వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ గుండెనే ఒక గుడిగా కట్టారు ఎన్టీఆర్ గారి కోసం. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక అదే అభిమానంతో ఓట్లేశారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నిజంగా పేదవర్గాలకు మహానుభావుడు. ఆయన చేసినన్ని పథకాలు మహిళలకి ఎన్నో చేశారు, ఎందుకంటే ఒక స్వార్థం లేనివాడు కనుక ఆయన అన్నీ చేశారు. అందుకనే నాయకుడుగా కూడా ప్రజల్లో ఆయన స్థిరంగా నిలబడిపోయారు, ముఖ్యంగా క్రింది వర్గాలు. అట్లాంటి ఆయన ఎన్టీఆర్ గారు నన్ను వివాహం చేసుకున్నప్పుడు కూడా వీడు క్రియేట్ చేసింది అదే తెలుగుదేశం పార్టీ. ఏంటంటే ఎవరికి ఇష్టం లేదు, కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు, అలాగే ప్రజలకు అస్సలు ఇష్టం లేదు ఈ వయసులో పెళ్లి చేసుకోవటం ఆయన అని చెప్పి ఇట్లాంటి దుష్ప్రచారం వీళ్ళే చేశారు. అంటే అప్పటికే మీ ఇద్దరి ప్రేమ కథ గురించి తెలిసిపోయి ఉంటుంది కదా ప్రపంచానికి, అంటే తెలుసు అంటే మీరు వస్తూ పోతూ ఉండడం. కాంగ్రెస్ వాళ్ళ ద్వారా 2 సార్లు పేపర్లో వచ్చింది, డక్కన్ క్రానికల్లో కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అప్పట్లో? ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది, బికాస్ ఇప్పుడు వివాహం జరిగి సమాజం ఆమోదించిన ఒక పవిత్రమైన బంధంగా అందరూ అనుకుంటారు. నర్సరావుపేట డిగ్రీ కాలేజ్ సంబంధించిన ఒక లెక్చరర్తో ఎన్టీఆర్ గారు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. తర్వాత ఆమె రహస్య వివాహం కూడా చేసుకున్నారని మాకు సమాచారం ఉందని చెప్పి ఇచ్చాడు ఆయన పేపర్లో. ఓన్లీ రహస్య వివాహం అంతవరకు అంటే అదొక, అదే రహస్య వివాహం అనేది. అంతకంటే సాహసిస్తారు ఎన్టీఆర్ గారి గురించి రాయడానికి? అదే కదా, రహస్య వివాహం అనేది ఇచ్చారు ఆయన. కన్నా గారు 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో వీళ్ళంతా ఏంటంటే ఇంకా అయిపోయింది పార్టీ, తెలుగుదేశం పార్టీ గెలవదు, ఒక మహిళ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకున్నారు. మహిళ చేతుల్లోని కాదు, యాక్సెప్ట్ చేయరని ప్రజలు వివాహాన్ని. ఓ, వివాహాన్ని యాక్సెప్ట్ చేయరు, వివాహాన్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఓడిపోతారు అనుకున్నారు. ఓడిపోతుంది ఇంకా ఆయన ఎన్టీఆర్ ఇమేజ్ డౌన్ అయిపోయింది ఈ వివాహం ద్వారానే వీళ్ళే ప్రచారం చేశారు. ఆ విధంగా వీళ్ళు యథాశక్తి మాకు ఎంత వ్యతిరేకంగా చేయాలంతా చేశారు, సొంత మనుషులే, ఇంట్లో వాళ్ళే చేశారు మాకంతా కూడా. అయితే అట్లాంటి పరిస్థితుల్లో అసలు మొట్టమొదట ప్రజా సదస్సు జరిగింది కదా, ప్రాంతీయ సదస్సు రాజమండ్రిలో. అప్పటికే ప్రజాభిమానం ఎంత మిక్కుటమైందంటే, మీకు మా ఫోటోల వల్ల 2 కోట్ల రూపాయలు జనతా స్టూడియోకి లాభం వచ్చిందంటే మీరు ఆలోచించండి, ఒక వెల్లువ మాకు. రోజు పొద్దున్నే తిరుపతికి ఎట్లా పోతాయో బస్సులు, అట్లా వీధంతా రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్ మొత్తం క్రిక్కిరిసిపోయి ఉండేది. మా మీద కంప్లైంట్ కూడా చేశారు ఆ వీధిలో ఉండేవాళ్ళు, ఇబ్బంది కదా వాళ్ళకి. తెల్లవారేసరికి
ముందు రిక్షా వాళ్ళు ప్రారంభమైనటువంటి ప్రజలు ఫోటోలు తీసుకోవటం, ఆ తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళు అది అసలు నేను చెప్పలేను. మిమ్మల్ని చూడడానికి వచ్చేవారంటే చూడటానికి ఫోటో దిగటానికి మా ఇద్దరు ప్రతి ఇంట్లో మా ఇద్దరు ఫోటో పెట్టుకున్నారంటే మీరు ఆలోచించండి ఎంత ప్రేమించారు మమ్మల్ని, ఎంత గౌరవం. మీది కూడా అదే తత్వం కదా లక్ష్మీ పార్వతి గారు, మిమ్మల్ని మామూలుగా మీరు చాలా అందరినీ కలుపుకుపోతారు. నేను ఇంకోటి వచ్చిన వాళ్ళందరినీ మీ తత్వం తాత్విక దృక్పథం అది, అది మనుషులతో మీరు మసులుకుంటున్నప్పుడు కూడా అందరం సమానం అనే ఒక కలుపుకుపోయే తత్వం. అసలు నాకు ఎప్పుడు కూడా గోడలు కట్టుకోరు మీరు అసలు, ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ లేకపోతే ప్రోటోకాల్ ఏది ఇప్పటికీ అర్థం కాదు నాకు అదేంటో. ముఖ్యమంత్రి వారికి అసలు అర్థం కాలేదు నాకు, వాళ్ళు ఏదో జెడ్ కేటగిరీ ఇచ్చినప్పుడు ఎందుకు నాకు అనవసరంగా అన్నాను. నేను అట్లా ఉండేదాన్ని, నేను ఎప్పుడూ కూడా డౌన్ అవుతాను. ఎందుకంటే నేను సీఎం కలవటానికి 5 నిమిషాలు చాలు, ఎవరు ఒక రిక్షా అబ్బాయి అయినా సరే, రిక్షా కార్మికుడైనా ఆటో కార్మికుడైనా సీఎం గారిని కలవటానికి 5 నిమిషాలు అపాయింట్మెంట్ దొరికేట్టు నేను ఏర్పాటు చేశాను ఆ రోజు. ఇవన్నీ కూడా నాలో ఉండేటువంటి నా మనస్తత్వం చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ నుంచి వచ్చాను కనుక నాకు ఒక సమానమైనటువంటి భావన. మా నాకు అసలు ఇవి చెప్పరు సోషలిజం ఎందుకు, నీకు హిందూయిజంలో ఎంత గొప్ప సోషలిజం ఉంది, ఎంత గొప్ప మన ఉపనిషత్తులన్నీ ఒడిశావాసి ఉపనిషత్తు కానీ లేకపోతే ముండకోపనిషత్తు కానీ కేనోపనిషత్తు కానీ వీటన్నిటిలో కూడా మనం చూస్తే ఏది ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూత్ విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఎంత మంచి శ్లోకం చూడండి. అసలు ఈ మొత్తం కూడా ఎస్మిన్ సర్వాణి భూతాని, ఈ ప్రపంచంలో ఉండే అన్ని భూతాల పట్ల, భూతము అంటే ప్రాణి, అన్ని ప్రాణుల పట్ల ఎవరైతే ఒక సమానమైన భావం కలిగి ఉంటారో, దానిలో ఉన్న ప్రాణం నాలో ఉన్న ప్రాణం ఒక్కటే అని చెప్పి ఎవరైతే అనుకోగలుగుతారో, ఏకత్వం అనుపస్థిత అటువంటి ఏకత్వాన్ని ఎవడు దర్శించగలుగుతాడో వాళ్ళకి తత్ర కోమోహ ఇక మోహం ఎక్కడుంటుంది, అలా కశోక శోకం ఎక్కడుంటుంది. అందువలన అట్లాంటి స్థితిని హిందుత్వం ఎప్పుడో బోధించింది. మన భగవద్గీత కూడా అదే కదా, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యాం మమ వర్తమాను వర్తంతే మనుష పార్థ సర్వశ. మిగిలినన్నీ కూడా మాకు పలాని దేవుడు ఒక్కడే ఉన్నాడు వాడినే పూజించమని చెప్తూ ఉంటాయి, కానీ అట్లా కాదు. ఇది హిందూయిజం ఏం చెప్తుందంటే ఒక దేవుడుగా ఎవరు ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగాను అల్లా అనుకుంటే అల్లా నేనే, నువ్వు యేసు అనుకుంటే యేసు నేనే, లేకపోతే యెహోవా అనుకుంటే యెహోవా నేనే, కనుక ఏ రూపంలో ఎవరిని ఏ విధంగా నువ్వు అనుకుంటావో అందులో ఉన్న దైవశక్తిని నేనే. రైట్. తాం తథైవ భజామ్యహం, నేను ఆ విధంగానే ఉంటాను నేను, కనుక నాకు రూపాలు నామాలు ఏదీ పనిలేదు. అదే నమ్ముకున్నారు మీరు, ఆ శక్తిని నమ్ముకున్నారు. ఇట్లా నీకు ఫిలాసఫీ లోతులకు వెళ్ళగలిగితే ఈ మెచ్యూరిటీ వస్తుంది ఎవరికైనా సరే. అందువలన ఊరికే మనం బయట ఉపన్యాసాలు చెప్పటం కాదు, దాన్ని అనుభూతం చేసుకోవాలి. మనకి ఆచరణను అంతో ఎంతో దాన్ని పాటించగలిగినప్పుడు, నిజంగా నా పరిపక్వ స్థితి ఉన్నప్పుడు, ఎవరో కోసం కాదు మనకే కష్టాలు వచ్చినప్పుడు మనం ఎదుర్కోగలుగుతాం. అందుకే అలాగే మీరు ఎదుర్కొంటూ కృష్ణుడిని అర్జునుడు అడిగాడట, బావా కష్టంలో సుఖం సుఖంలో కష్టం అంటే ఆనందం కలిగించేది బాధ కలిగించేది ఒక వాక్యంలో చెప్పమన్నా అంట. అంటే ఇంగ్లీష్లో కూడా చెప్తారు ఇట్ షెల్ బి పాస్డ్ కనుక ఆయన రాశారట, ఆయన దాని మీద రాశారట, ఈ సమయం ఉండదు వెళ్ళిపోతుంది. అంటే ఆ సమయంలో మనకి కష్టం ఉందనుకో అది ఆనందమే కదా, అమ్మయ్య వెళ్ళిపోతుంది కదా మళ్ళీ సంతోషం వస్తుందని, అది ఆనందం వస్తుంది. ఆ సమయంలో మనము సంతోషంగా ఉన్నామనుకో అమ్మో ఇది వెళ్ళిపోతే కష్టాలు వస్తాయా అని బాధ కలుగుతుంది కదా. అందువల్ల బాధ ఆనందం రెండు కలిగేది చెప్పమంటే గొప్ప 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 చాలా ప్రాక్టికల్లీ యూస్ఫుల్, చాలా మందికి ప్రాక్టికల్ వెరీ యూస్ఫుల్. లక్ష్మీ పార్వతి గారు ఆ రోజుల్లో ఇలా చెప్పుకునేవారు, 3 లారీల చీరలు పెట్టారు మీకని. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకంటే ఒకసారి టీవీలో టీవీ నైన్లో అది ఉంది కదా నైటు వారధి కార్యక్రమంలో విజయవాడ సంబంధించిన ఒక ఆడపడుచు, ఇప్పుడు పేరు గుర్తులేదు, ఆవిడ అడిగింది, నాకు తెలుసండి మీరు 3-4 లారీలు చీరలు తీసుకొచ్చి నల్లి వాళ్ళకి అమ్మారనని.
అంటే నేను ఒక్కటే అడిగాను, అమ్మ నువ్వు ప్రూవ్ చేయగలవా, ఒక్కటి ప్రూవ్ చేయి, నీకు బిడ్డలు ఉండుంటారు కదా, నువ్వు నిజంగానే ఎదురుగా ఉండి చూసావా నువ్వు అక్కడ నేను వాళ్ళకి అమ్మటం అనేది, నీకు పిల్లలు ఉంటారు కదా, పిల్లల మీద ప్రమాణం చేసి నువ్వు అది చూసినట్టు నాకు చెప్పు, లేకపోతే అందరిలాగే ఒక దుష్ప్రచారాన్ని నమ్మి నువ్వు కూడా అది మాట్లాడుతున్నావా దాన్ని చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే స్వప్న, అసలు జరిగిన వాస్తవం అనేది ప్రజలకు కూడా అర్థం కావాలి. నేను ఎప్పుడైనా పట్టు చీర కట్టుకున్నాను నా జీవితంలో, అసలు ఈ వేషాల మీద నేను ఏనాడైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే నేను చాలా సింపుల్ పర్సన్ అని అందరు అంటారు, చాలా సింపుల్గా ఉంటుంది, ఎప్పుడు వేషజాలు లేకుండా ఉంటుంది అని చెప్పి అంటారు. అంత మా ఆయన ఏన డైమండ్ సెట్ ఇచ్చారు టాప్స్ అయ్యే పెట్టుకున్నాను నేను, ఆయన నా మెళ్ళలో ఏ తాడి బొట్టు పెట్టారు ఆ తాడే ఉంచుకున్నాను, నల్ల పూసలు అక్కయ్యే, ఈ రెండు అక్కయ్యే మెళ్ళో పెట్టుకునేప్పుడు, అందువల్ల అవే వేసుకున్నాను, చేతికి ఈ చేతి రెండు గాజులు, ఆ చేతి రెండు గాజులు, మట్టి గాజులు, ఇది నా వేషం. ఎప్పుడూ కూడా నేను గద్వాల కాటన్ చీరలు కట్టుకునేదాన్ని, అది కూడా చక్క ముసుగేసుకొని పక్క హిందూ ఆడపడుచులా గృహిణిలాగా, ఎందుకంటే ఆయన భార్యను అయినప్పుడు ఆ స్థానం నాది ఎంత పెరిగిందో నేను అప్పుడే తెలుసుకోగలిగాను. నా వయసు చిన్నది కావచ్చు కానీ నా అనుభవాలు పెద్దవి కదా, అందుకని నేను అక్కడ ఒక తల్లి స్థానంలో వెళ్ళాను గనుక ఈ పార్టీలో అందరూ పెద్దవాళ్లే నాకంటే, ప్రతి ఒక్కళ్ళని కూడా నేను ఆ విధంగా నా బిడ్డలాగే చూశాను. ఎవరైనా అప్పుడు వాళ్ళు అడిగితే మీకు చెప్తారు ఎవరు నేను అయ్యా అని పిలిచేదాన్ని, బాబు అయ్యా. అందువల్ల నేను ఎన్టీఆర్ భారీగానే నేను ఆ స్థానానికి అంత గౌరవం తీసుకొచ్చాను. అదేవిధంగా మా పెండ్లు అయినప్పుడు, మా వివాహం అయినప్పుడు మా ఇద్దరికి పట్టుబట్టలు తెచ్చిపెట్టారు. మా స్థాయి పెద్దది కనుక మామూలు పెట్టలేరు కదా, అందుకని కొంచెం నాకు ఓ పట్టు చీర, ఆ రోజుల పట్టు చీర అంటే ఎంత, 1000-1500 అంటే పెద్ద చీర, పెద్ద చీరలు వచ్చాయి. అవునవును, ఆ రోజుల్లో వచ్చాయి. అట్లాగే ఆయనకి పట్టు పంచ కండవ, ఇవి ఇప్పటికీ ఉన్నాయి కదా ఇంట్లో, చూపిస్తాను ఆయనకి బట్టలు కూడా దాచిపెట్టాను నేను. అట్లా మాకు మొత్తం మీద ఒక 25-30 చీరలు వచ్చి ఉంటాయి, నేను కాదని అంటుండే. ఇప్పుడు ఆ టైంలో మేము కాదని అనలేం కదా, ఇంత పెద్ద పార్టీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెడతారు, తెలుగు సంప్రదాయం కూడా సంప్రదాయం కదా ఇది, వివాహమైన నూతన దంపతులకు ఎవరైనా పెట్టరా. అయితే ఒకసారి రాజ్ కుమార్ గారి స్నేహితురాలు ఒక ఆమె వచ్చారు చిలకలూరుపేట నుంచి, వచ్చినప్పుడు నేను ఆమె నాకు కూడా ఫ్రెండ్గా ఉండేది ఆమె, సరే అభిమానంగా ఇది ఇట్లా వీళ్ళు మాకు ఇచ్చారని చెప్పి చూపించాను. ఆమె వెళ్ళి ఆమెకి చెప్పింది, ఆమె వెంటనే ఒక స్టేట్మెంట్ ఏంటంటే లక్ష్మీభారతి గారు పట్టు చీరలు తీసుకుంటున్నారని. నేను మరి ఆయన తీసుకున్న బట్టలు కూడా చెప్పాలి కదా, మీకు న్యాయం ఉంటే ఇద్దరికి చెప్పాలా, వాళ్ళిద్దరు ఏముంది అది, అది సాంప్రదాయం. మీకు ఎలక్షన్స్లో మీకు ఎన్ని చీరలు పెట్టారు ఆడపడుచుగా, 100 చీరలు మీకు ఆడవాళ్ళకి పెట్టట్లేదా ప్రజలు అభిమానంతో, అదేంటంటే ఒక సాంప్రదాయము. అట్లాంటి దీన్ని గొప్ప చేసేసి ఎంత దారుణంగా వీళ్ళు విమర్శ అంటే చాలా భయంకరమైనటువంటి విమర్శ, అది నాకు ఎంత బాధ వేసింది. నేను అసలు ఈ వేషాలకే దూరం ఉండే మనిషిని నేను, నాకు అసలు ఆ పట్టు చీర అంటేనే నేను కట్టుకోలేను నేను, ఎందుకంటే అది ఏదో డాబుగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక సింపుల్ లైఫ్కి అలవాటు పడ్డటువంటి దాన్ని. ఎన్టీఆర్ గారు ఎప్పుడనేవారు, నువ్వు పట్టు చీర కట్టుకో లక్ష్మి, నీకేం, ఆయన కొన్నాయి లేవా, నాకు ఆయన కొన్నాయి కూడా ఉన్నాయి. అవును, ఎందుకు అవసరం ఏంటి అసలు, అసలు అవసరం ఏంటి, నాకు మా ఆయన ఏమైనా తక్కువవాడా, ఆయన ఎన్ని చీరలు తెప్పించేవారు నా కోసం, అయినా అవి కూడా నేను కట్టలేదు. ఒక్క లండన్ వెళ్ళినప్పుడు మాత్రం ఆయన తృప్తి కోసం అక్కడ రోజు ఒక పట్టు చీర కట్టుకున్నాను, ఎందుకంటే అది అవుట్ ఆఫ్ స్టేషన్ కనుక, కానీ ఇక్కడ నేను కట్టుకోలేకపోయాను, అంత సింపుల్గా ఉండేదాన్ని. ఎప్పుడు గద్వాల చీరలు నేను కట్టుకుంది. అట్లా ఉంటే దాన్ని ఈ విధంగా మసిపూసి నల్లి సిల్క్స్ పాపం నన్ను ఇనాగ్రేషన్ పిలిచారు, ఎందుకంటే ఆ రోజుల్లో నేను చాలా ఇనాగ్రేషన్స్ చేశాను. ఒక నల్లి సిల్క్స్ ఏంటి, హైదరాబాద్లో ఎన్ని షాపులు నేను చేశాను, అన్యాయంగా పాపం వాళ్ళ మీద దారుణమైన నిందేసి చేస్తే సహజంగానే వాళ్ళు 3-4 చీరలు పెట్టారు సిల్క్వి. ఈ దుర్మార్గంలో వీళ్ళు ఎన్టీఆర్ చేసే ద్రోహాల్లో నా తప్పులు చూపించాలనేటువంటి దాంట్లో వాళ్ళు మలిపినటువంటి కథ ఇది ఒకటి అన్నమాట. ఆమె షాపుల దగ్గర బోల్డ్ చీరలు తీసుకుంది, ఇవి ఈ చీరలన్నీ ఏం చేసుకోవాలో తెలియక లారీలు మళ్ళీ నల్లి పాపం. ఎంత అన్యాయం అండి, ఎక్కడైనా ఎవడైనా ఒక్కడు చూసి అంటే నేను నిజంగా సరెండర్ అయిపోతాను, అసలు ఈ రాజకీయాలు కూడా నాకు అక్కర్లేదు. కానీ ఒక అబద్ధాన్ని ఈ విధంగా వాళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే నేను ఎందుకు ఊరుకోవాలా దుర్మార్గం, ఎందుకంటే నాకు ఎంత ఫిలాసఫీ అయినా సరే అన్యాయాన్ని ఎదిరించేటువంటి తత్వం కూడా నాకు చాలా తీవ్రంగా ఉంది, చాలా తీవ్రంగా ఉంది, అందుకని నేను చాలా సముచితమైన రోషం
సముచితమైన ధర్మాగ్రహం నాది. ధర్మాగ్రహం ధర్మాగ్రహం నాది. నేను నా భర్తకు జరిగిన అన్యాయం మీద పోరాడుతున్నాను తప్ప మీ పదవుల కోసం నేను ఎప్పుడూ ఆశించలేదు. పదవి కావాలనుకుని ఉంటే ఆ రోజే నేను పదవి ఏదో ఒకటి తీసుకునే. ఏ ఈరోజు పనికిమాలిన నీ కొడుక్కేమో ఇన్ని కట్టుబెట్టడానికి ఏం ప్రయత్నం చేస్తావా? నువ్వు అడ్డదారిలో ఎమ్మెల్సీ ఇప్పించుకుంటావా, మినిస్టర్ చేసుకుంటావా, రేపు ముఖ్యమంత్రి అనుకుంటావు? అట్లాంటిది ఎన్టీఆర్ గారు తలుచుకుంటే పూర్తిగా ఆయన అమితంగా ప్రేమించిన భార్యనేగా మీరు ఏడ్చారు ఆమంటే ఎందుకు అంత ఇష్టమని. మరి నేను కావాలనుకుంటే నా భర్త ఆ రోజే నేను ఒక మినిస్టర్ నేను తీసుకోకూడదా? రెండుసార్లు నాకు అవకాశం వచ్చింది, ఇక్కడ ఎక్కడ నన్ను నిలబడమని గొడవ చేశారు, గోరంట్లో నిలబడమని స్వయంగా సాయిబాబు గారి బ్రదర్ వచ్చారు జానకిరామయ్య గారు, ఆ రాయలసీమ బాగుపడుతుందమ్మా మీరు అక్కడ నిలబడమని. కానీ నేను నిలబడ్డానా? నేను ఎందుకు వదిలేశాను? అందరు కుటుంబ సభ్యులంతా వెళ్ళి అధికారాల కోసమే పాకులాడితే మనం ఏం సందేశం ఇస్తాం ఈ సమాజానికి? ఈరోజు నువ్వు అదే చేస్తున్నావు. ఈ వారసత్వాలు నాకు ఇష్టం ఉండదని చెప్పిన వాడివి నువ్వు. ఈరోజు నీ కొడుకుని ఎందుకు అలా ఎక్స్పోజ్ చేస్తున్నావు, ఎంకరేజ్ చేస్తున్నావు? అందువలన చెప్తూ అబద్ధాలు చెప్తున్నటువంటిదంతా కూడా మీ పార్టీ మీ నాయకుడు. మీరు సత్యాన్ని గ్రహించండి. ఇప్పటికి కూడా నేను చెప్తున్నది ఏంటంటే మీ అన్నగారికి జరిగిన ద్రోహాన్ని డైవర్ట్ చేయకండి, దయచేసి చేయకండి. అతని ప్రలోభమో లేక వెనక ఎవరైనా అతను ఎంకరేజ్ చేశారు, ఒక తప్పిదం అయితే జరిగిపోయింది, ఒక చారిత్రక తప్పిదం జరిగిపోయింది. అది ఎన్టీఆర్ చివరి రోజుల్లో పడ్డ వేదన ఆయన క్యాసెట్ ద్వారా మీరు వినండి. ఆయన ధర్మపీఠం ద్వారా చెప్పిన బాధను మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఇప్పటికి కూడా ఆయన భార్యను అవమానం చేయకండి. చీరల కోసం నగలు, మొన్న ఉమా అంటాడు టీవీ 9లో డిస్కషన్, చీరల కోసం నగల కోసం మీరు సీట్లు అమ్మేశారంట. చీరలకి నగలకి అమ్మటం అనే మాట వస్తుందా ఎక్కడైనా సరే? సీట్లు అమ్మటం అనే మాట అంటే ఎంత మీరు సంస్కారహీనంగా మీరు మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఎవరన్నారండి మాట? చీరల కోసం నగల కోసం అంటే సీట్లు అమ్మేశామంట. సీట్లు నేను అమ్మానా? అమ్మటం అంటే మీ నాయకుడు అమ్ముకోవటం అమ్మటం అంటారు దాన్ని. కోట్ల రూపాయలు తీసుకొని మీరు రాజ్యసభ ఇస్తే ఒక్కోట దగ్గర 100 కోట్లు తీసుకొని అమ్మేశారే, ఇది మీ సంస్క మీ సాంప్రదాయం. కానీ ఏనాడైనా తెలుగుదేశం పార్టీలో ఒక్క ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు చిన్న పువ్వు కూడా మేము తీసుకొని ఎరగము. ఎవరినైనా అడగండి, ఏమైనా మాకు ఇచ్చారేమో చెప్పి. మా వివాహం అప్పుడు తప్ప మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏ కానుకల్ని యాక్సెప్ట్ చేయలేదు. దీని ప్రత్యక్ష సాక్షులు జేపీ గారు ఉన్నారు, మీరు కావాలంటే అడగండి, జయప్రకాష్ నారాయణ గారు. ఇంత అథారిటీగా నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి. పైగా సీట్లు ఎక్కడ కాదు, ఇద్దరు అల్లుళ్ళు అందరూ కలిసే నిర్ణయాలు చేశారు తప్ప నేను ఒక్కదాన్ని ఎప్పుడూ చేయలేదు. నేను ఒక్కొక్క సీట్ అడిగితే దాన్ని నాకు ఇవ్వలేదు గద్దె రామ్మోహన్ గారి విషయంలో. చెప్తున్నాను కదా, ఒక్క సీటే నేను అడిగి. ఇవన్నీ వాళ్ళు ఆపాదించి మీకు అంటే మీరు ఎక్కడో మీరు వెనకాల నుంచి నడిపిస్తున్నారనే ఒక. ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళ కళ్ళు, వాళ్ళు అసలు విమర్శించడానికి కూడా నైతిక హక్కు ఉందా వాళ్ళకి? ఏమీ లేకుండా వచ్చి మీరు 1000 కోట్లు విమర్శలు వేరు, మళ్ళీ ఆరోపణలు వేరు. ముఖ్యమంత్రి భారీగా ఉండి నా కొడుకింట్లో ఉండాల్సినటువంటి పరిస్థితిలో నేనున్నానే, ఏమైనా నాకు ఆస్తులు ఉన్నాయా? 9 సంవత్సరాలు మీ గవర్నమెంట్లో ఏమైనా నా లోపం ఒక్కటి చూపించగలిగారా? నా ఆస్తులు ఇవి ఇంత సంపాదించిందని చెప్పగలిగారా? లేక ఈమె తప్పు చేసింది అందువల్లనే ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ పడిపోయిందని నిరూపించగలిగారా? ఏమన్నా నేను తప్పు చేశానా? ఇంత ధైర్యంగా మిమ్మల్ని ఎదిరించి ఒక్క స్త్రీ నేను నిలబడ్డానంటే నేను అది గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా భర్త ఎన్టీ రామారావు గారి పోరాట పటిమ అది నాకు ఇచ్చారు. ఆయన చాలు, ఆయన అధికారాన్ని అల్లుళ్ళు లాక్కుపోయారు, ఆయన ఆస్తులనేమో కొడుకులు తీసుకుపోయారు, కానీ ఆయనలో ఉండే ఆశయం పోరాటం నేను తీసుకున్నాను. అదే భర్తకు భార్య అంటే ఇదనమాట. ప్రేమకి సహధర్మచారిణి అనే పదమే కాకుండా అర్ధాంగి అనేటువంటి పదానికి కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు మనం. అందువల్ల నిజమైనటువంటి ఎన్టీఆర్ వారసురాలిని నేను. మీరనుకున్న ఈ దరిద్రపు రాజకీయాల కోసం కాదు నేను చెప్పేది, ఆయన భావాలకు, ఆయన ఆశయాలకు, ఆయన ధర్మానికి, ఆయన మార్గానికి నేను పూర్తి ప్రతీకగా నేను ఒక్కదాన్ని నిలబడ్డాను. ఏ ఒక్కడు చెప్పమని గుండె మీద చెయ్యేసుకొని మీరు ఎన్ని పాపాలు చేస్తూ ఎన్ని రకాలైనటువంటి తప్పులు చేస్తూ మీరు ప్రజల్ని హింసిస్తూ అవినీతిలో కూరుకుపోయినటువంటి మీరు అని నన్ను మాట్లాడేది. మీకు ఆ నైతిక హక్కు ఉందా ఎక్కడైనా సరే? ఇప్పుడే మీరు ఇలా ఉన్నారంటే అప్పట్లో ఇంకా ఎన్ని మాటలు అనేవారు, ఎన్నంటారు నిజంగా? అసలు ఎన్నంటే దారుణంగా అనమాట. ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు పెళ్ళాల చేత చంద్రబాబు నాయుడు మొత్తం మీడియానంతా కూడా ఎలా కొనుక్కున్నాడు అందరికీ తెలుసు. ఆ టైంలో మరి ఏమీ లేని ఒక సైకిల్ మీద వచ్చిన వాడు ఈరోజు ఓ పత్రిక ఎండి ఎట్లయ్యాడో చెప్పండి.
అంత అన్ని వేల కోట్లు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయండి? వీళ్ళు కూడా ధర్మాలు చెప్తా ఉంటే ఎట్లా వినాలండి సమాజం? మీరు ఆలోచించండి. అదేవిధంగా పత్రికలందరినీ కూడా ఒక దురదృష్టమైన కాలం ఎప్పుడంటే ఆ టైమే 95లో ఆగస్టు నుంచి అప్పుడే ఈనాడు ఈటీవీ వస్తుంది. కరెక్ట్గా 25వ తారీఖు లాంచ్ అయింది ఈటీవీ. అక్కడి నుంచి వీళ్ళ పథకం వైస్రాయ్ హోటల్కి మారింది. మారిన తర్వాత గంట గంటకు ఒక బులెటిన్ విడుదల చేస్తారు. అక్కడ 20 మంది ఉంటే 50 మంది ఉన్నారంటారు. ఇలా ఎమ్మెల్యేని మీరు ఎంత ఇచ్చేసి వాళ్ళ మైండ్ గేమ్ ఆడి పంపించారో అందరికీ తెలుసు. ఆ తర్వాత గవర్నర్ కృష్ణకాంత్ ఎలా అమ్ముడుపోయాడో ఉపరాష్ట్రపతి చంద్రబాబు ఇప్పించాక ఇంకా అందరికీ అర్థమయ్యి ఉంటుంది. వైస్రాయ్ వాళ్ళు ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చాక అది అక్కడ అర్థమై ఉంటుంది. ప్రభాకర్ శంకర్ మిశ్రా విషయం అందరికీ తెలుసు. ఇట్లా మీరు అన్ని వ్యవస్థల్ని కూడా సర్వ నాశనం చేసినటువంటి టైం ఏదైనా ఉందంటే అది. లీగల్ వ్యవస్థ, ఇటు సామాజిక వ్యవస్థ, ఇటు కుటుంబ వ్యవస్థ, తర్వాత మీడియా వ్యవస్థ, అధికార వ్యవస్థ అన్నిటినీ కూడా అడ్డం పెట్టుకొని ఒక్క స్త్రీ మీద, అది నాకు చాలా గర్వంగా కూడా ఉంది. మీరందరూ కలిసి ఒక స్త్రీని దోషిగా చూపిస్తున్నారంటే తప్పకుండా ఆ స్త్రీ చాలా గొప్పదని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అంటే బట్ తెచ్చుకోవడం కూడా అంటే అలాంటి పరిస్థితుల్లో చాలా కష్టం. వీళ్ళు ఎంత నన్ను, ఎందుకంటే అందరి చేత ఆఖరికి ఈ రాష్ట్రం కాదని మోహన్ బాబుని పంపించి, మోహన్ బాబు ఫ్రెండ్ కదా రజనీకాంత్, రజనీకాంత్ చేత కూడా అక్కడ తిట్టించారు. అప్పట్లో అక్కడ ఆయన స్టేట్మెంట్ ఏంటి, ఆమె దుష్టశక్తి, వీళ్ళు రాసి ఇచ్చిన స్క్రిప్టే ఆయనకేమొచ్చు, రాయించి మోహన్ బాబుతో పంపించి ఆయన చేత ప్రెస్ మీట్ పెడితే, అప్పుడు పీడిఎంకే పార్టీ ఆయన రామ్మూర్తి ఆయన ఎవరు ఉండేవారు అక్కడ, ఆయన రామ్దాస్ తీవ్రంగా ఖండించారు. అదే అసలు నీకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి? అసలు వివాహం అనేది వ్యక్తిగత విషయం అండి, దాన్ని రాజకీయంగా దాన్ని మలిచి ప్రజలు ఎంత మా వివాహాన్ని రిసీవ్ చేసుకున్నారు, మాకు ఇచ్చిన సీట్లే తెలుస్తున్నాయిగా. అవును, గెలిచారు కదా, ఎంత విజయవంతం. మీ పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు 200 సీట్లు, తర్వాత నాదెళ్ల విషయం జరిగినప్పుడు 201 సీటు, కానీ 94లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి కలిసి వెళ్ళినప్పుడు 258 సీట్లు. ప్రతిపక్షం రాలేదు వాళ్ళకు హోదా, 24 కాంగ్రెస్ పార్టీకి, అంటే మిత్రపక్షాలతో కలిపి 224 తెలుగుదేశం పార్టీకి వచ్చాయి, 36 సీట్లు కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్టులకు వచ్చినాయి. వాళ్ళ జీవితంలో అదే ఫస్ట్ టైం అన్ని సీట్లు, లాస్ట్ కూడా ఇంకెప్పటికీ రాదు. ఎందుకంటే వాళ్ళు కూడా మోసం చేశారు. కమ్యూనిస్టులు మా వాళ్ళు అనుకొని నేను మా వారిని ప్రతి సీటుకు కూడా నేను ప్రచారానికి తీసుకెళ్ళాను, కానీ ఎంత దుర్మార్గం చేశారంటే దానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. నేను అదే చెప్పాను, నా వాళ్ళైనా సరే నేను ధర్మం మాట్లాడతాను. నేను నియోజకవర్గం కూడా ఎక్కువ సీట్లు ఇప్పించడంలో నేనున్నాను ఎన్టీఆర్ గారిని కన్విన్స్ చేసిన దాంట్లో. దాంతోపాటు ప్రతి మీ నియోజకవర్గం మేము తిరగాల్సిన అవసరం లేదు కదా, అయినా కూడా ప్రతి సీటు మా వాళ్ళు అని తిప్పితే కనీసం ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి ఏం జరిగిందండి అని చెప్పి కూడా మాట్లాడకుండా అట్నుంచి అంటే ఆ క్యాంప్కి వెళ్ళిపోతారా? మీరు ఎంత దుర్మార్గం, ఎన్ని వైపుల నుంచి చాలా ద్రోహం జరిగింది, చాలా ద్రోహం. ఎంత మీరు కూడా సరెండర్ అయిపోతారా ప్రలోభాలకి? తర్వాత అందులో వాళ్ళు కొంతమంది ఎంత ఆస్తులు సంపాదించుకున్నారో మీకు తెలుసు, కాలేజీలు ఎన్ని పర్మిషన్లు వచ్చినాయో మీకు తెలుసు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు 100 ఎకరాలు. ఇది కమ్యూనిజమా? కమ్యూనిస్ట్ అంటే నేను కమ్యూనిస్ట్, అప్పటి నుంచి ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాను, నా తండ్రి ఇచ్చిన సంస్కారం నాకు అది. అట్లా నీతి నిజాయితీ ఉండాలి తప్ప మీరు కూడా అమ్ముడుపోయిన కమ్యూనిజం, ఇదేం కమ్యూనిజం అసలు? ఐ హేట్ నౌ. మీకున్న జ్ఞాపకాల ఆస్తి, కానీ రాజకీయాలు ఎంత ముడిపడిపోయి ఉన్నాయంటే మీ జీవితంతో మీ ప్రయాణంతో అవి వాటిని తీయలేము నిజంగా. బికాస్ అన్ని నాకు నిజంగా స్వప్న, నాకు ఈ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి లేదు. ఫస్ట్ నుంచి నాదంతా ఫిలాసఫీ చెప్పాను, ఫిలాసఫీ, సాహిత్యం, పాట, మాట, సంగీతం, నాకు ఇది చాలా ఇష్టం. ఆ కోణం అంతా కూడా కనుమరుగైపోయింది. నేను అలాగే ఉన్నాను, ఎందుకంటే ఆ సాఫ్ట్నెస్ అది చూసే కదా ఎన్టీఆర్ గారు చాలా ఇష్టపడింది నన్ను, నాలో ఇష్టపడింది ఆ సాఫ్ట్నెస్. ఆయన చాలా మృదువుగాను ఎక్కడ మొదటిసారి ఫోన్లో ఎప్పుడు మాట్లాడారు గుర్తుందా? అంటే మీరు చాలా, మీరు నాకు ఒక సందర్భంలో చెప్పారు గంటలు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. అవును, నేను లేకపోతే నాకు అప్పుడు ఫోన్ లేదు, ప్రేమలో పడ్డాము. పడ్డప్పుడు ఎలా తెలిసింది ప్రేమలో పడ్డారని? అసలు 92 అని తెలియకుండానే జరిగిపోయింది. నేను ఆయన జీవిత చరిత్ర ఎంఫిల్ 91 అయిపోయింది, అప్పటి నుంచి నాకు జాబు వచ్చింది కాలేజీలో, డిగ్రీ కాలేజీ. సరే అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు. నేను ఇంకా జీవిత చరిత్ర రాయడానికి శని ఆదివారాలు వస్తుండేదాన్ని కాలేజీ నుంచి,
వచ్చి మళ్ళీ ఆదివారం సాయంత్రం వెళ్ళిపోయేదాన్ని. పొద్దులైతే ఆ సోమవారం పొద్దున్నే బస్సు ఉండేదని కరెక్ట్గా నా పీరియడ్కి, అంటే ఇంగ్లీష్ లెక్చరరు నాను ఇద్దరు సైడ్ బై సైడ్ ఉండేవి మా క్లాసులు, ఒక్కోసారి మార్చుకునేవాళ్ళు. నాది నాది ఫస్ట్ అవర్ ఉంటే ఆయన తీసుకోమని చెప్పి సెకండ్ అవర్ నేను తీసుకునేదాన్ని. అట్లా అన్నమాట చాలా హెల్ప్ చేశారు నా కాలేజీ వాళ్ళు, మా కొలీగ్స్ కానీ మా ప్రిన్సిపాల్ గారు కానీ. ఐ థ్యాంక్స్ టు దెమ్. ఓకే, అయితే అట్లా వస్తూ ఇక క్రమేపీ ఆయన చెప్తూ హిస్టరీ ఒక్కోసారి వేదన గురవుతుండేవారు. ఆయన చిన్న బాల్యం దగ్గర జరిగిన సంఘటనలన్నీ చెప్తే నేను రాసుకుంటా కూర్చునేది, బుద్ధిమంతురాలిగా కూర్చునేది, వెరీ ఒబిడియంట్. అలా రాసుకుంటూ ఉండేవారా? అంత ఒబిడియంట్గా టీచర్ ముందు స్టూడెంట్ కూర్చున్నట్టు కూర్చునేదాన్ని. అట్లా చాలా ఇష్టం కదా నాకు ఆయన అంటే. ఇంకా ఆయన చెప్తూ ఒక ఆవేశానికి లోనయ్యేవారు, బాధకు లోనయ్యేవారు. అట్లా ఫీలింగ్స్ అన్నీ కూడా నేను గమనిస్తూ ఉండేదాన్ని. ఎందుకంత బాధపడు, ఒకసారి ఎందుకో బాగా నిరాశగా కనిపించారు, ముఖం అంతా ఒడిగిపోయింది. నేను సాహసం చేసి అడిగాను, మీరు భోంచేయలేదా, ఎందుకు అట్లా ఉన్నారు అని. అంటే ఏం మాట్లాడలే, ఇలా తల ఉంచు కూర్చో, తల ఉంచారు అన్నమాట. ఏమై ఉంటుందని చెప్పి స్వామి అనిపించేది అనమాట. నుంచి స్వామి మీరు ఏం తినలేదా, నిజం చెప్పండి అని అంటే, అదే ఇవాళ వంటవాడు రాలేదు లక్ష్మి అని అన్నారు. లక్ష్మి పార్వతి గారు అనేవాడు మొదలు. వంటవాడు రాకపోతే ఇంకేదో తెప్పించుకుని తినాలి అంటే, ఏదో ఫ్రిడ్జ్లో ఉంటే తిన్నాను అని అన్నారు. చాలా బాధ వేసింది నాకు. అంత పెద్ద ఆయన గవర్నమెంట్ పోయింది కదా అప్పుడు, గవర్నమెంట్ పోయింది ఏంటి పరిస్థితి అని అనుకున్నాను నేను. బాధ వేసి నేను ఏమైనా చేసి పెట్టినా అండి అన్నా, నథింగ్ నేను అట్లాంటి శ్రమ మీకు ఇస్తానని అన్నారు. పర్వాలేదు స్వామి, ఏమనుకోవద్దు, నేను చేస్తాను, ఏదో టిఫిన్ చేసి పెడతానన్నాను. అంటే వద్దులే, ఓకే ఇట్స్ ఆల్ రైట్, నేను తిన్నానులే ఏదో అని ఒప్పుకోలేదు. మళ్ళీ అంత గంభీరంగా ఉండేవారు. అట్లా నేను ఆప్యాయంగా అడగటం ఆయన మనస్సును కదిలించి ఉండొచ్చు కదా. ఆ తర్వాత స్లోగా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన మెల్లగా తన విషయాలు చెప్పడం మొదలుపెట్టారు, తన పర్సనల్స్ అన్నీ కూడా. బట్ ఇవి మాత్రం రాయకండి అన్నారు. చచ్చి రాయనండి, మీరు ఏది రాయమంటే అదే ప్రతిదీ మీకు వినిపించే నేను తీసుకెళ్తానని చెప్పాను. సో అంటే పుస్తకానికి అతీతంగా ఆయన ఒక చిన్న బంధం ఏర్పడడం మొదలైంది అక్కడ. అంటే నీకు ప్రేమ అంటే ఎట్లా ఏర్పడుతుంది అంటే, వయసులో ఏర్పడే ప్రేమ వ్యామోహం అవుతుంది కదా. ఒక చిన్న టీనేజర్స్ లేదు 25 వరకు ఈ లోపుదంతా కూడా ఒక వ్యామోహం ఉంటుంది ఇద్దరు పరస్పరం. ఎందుకంటే ఒక అనుభవం లేనటువంటి, కేవలం ఒక శరీర ఆకర్షణ లేకపోతే ఏదో ఒక నాలుగు మాటలు మాట్లాడితే అది ఆకర్షణ ఏదో కనుక కనిపిస్తుంది, కానీ అది అంత పర్మనెంట్ మాత్రం కాదు. ఒక్కొక్కళ్ళు కావచ్చు అఫ్కోర్స్, కానీ ఇది మాది జీవితాన్ని కాచి. ఆయన 70 వయసు కావచ్చు, ఆయన ఎంతో జీవితాన్ని చూశారు, ఎంతోమంది స్త్రీలు ఆయనతో నటించారు, తర్వాత పెద్ద కుటుంబం ఆయన, ఇవన్నీ ఆయనకి దాటి వచ్చినటువంటి స్టేజ్ అయింది. నాకు కూడా అంతే, నేను చిన్న వయసు నుంచి చాలా మెచ్యూర్డ్, నా కష్టాల వల్ల, దానివల్ల, నా బాధల వల్ల. నాకు అప్పుడు 34 అయినా కూడా, నేను కూడా 34 కాదు అప్పుడు, ఇంకా చిన్నదాన్ని 32-33 అయినప్పటికి కూడా నేను కూడా అంతే మెచ్యూరిటీగా ఉండేదాన్ని. అందుకని అప్పుడు మాకేం వ్యామోహం ఏమి లేదు అసలు. ఏదో పరస్పరం ఒకడ చూసి ఒకళ్ళు, ఒక స్త్రీ పురుషుడు వెంటనే ఏదో ప్రేమలో పడిపోవటం అన్న అట్లాంటి స్థితి మాకు లేదు అసలు. ఒకళ్ళ తత్వాన్ని ఒకళ్ళు. అప్పటికే నేను దాదాపు 2 నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాను కదా, మా నేను ఎంఫిల్ చేసినప్పుడు. అవునవును. మధ్యలో గ్యాప్ వస్తే పరిగెత్తేదాన్ని తిలక్ రోడ్లో, ఎందుకంటే ఈ కాస్త టైం ఆయన కనపడతారేమోనని వెళ్ళి ఉంటే పాపం అపాయింట్మెంట్ ఇచ్చేవారు, లేకపోతే వెనక్కి వచ్చేసేదాన్ని. అట్లా 2 నేను వెళ్ళటం, ఏది కలిసినప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం, మంచి సాహిత్యం మాట్లాడటం, ఇదంతా ఈ అట్రాక్టెడ్ సో మచ్. అప్పుడు నాగవారు కోటేశ్వరరావు గారిని పిలిచి, అమ్మాయి తను లక్ష్మీ భారతి గారు చాలా మంచి పట్టుంది సాహిత్యం మీద, ఆమె చేత ఏదైనా రాయించండి అని చెప్పని కూడా అన్నారన్నమాట. అట్లా సరే, ఆయన ఏమి నాకు చెప్పలేదు అనుకోండి, అది వేరే విషయం. అట్లా నేను పరిచయం బాగా ఉంది 2, కానీ అనుబంధం అనేది లేదు. సో అనుబంధం ఎక్కడ ఎప్పుడు చిగురించిన చెప్పడం కష్టం. ఆ క్షణం ఏంటో అది ఇప్పుడు. ఇక ఈ రాయటానికి నేను ఆయన ఆచారం స్టూడియోలోనే ఉండేవారు. నాకు ఎంత దూరం అంటే అక్కడికి వెళ్ళటము నాకు ఆఫ్ పోయేది నిజంగా, అక్కడ బాధ వేసేది. ఎందుకంటే బస్సులు పట్టుకోవాలా, ఆ బస్సు దగ్గరికి వెళ్ళాలా, నేనేం పెద్ద ధనవంతురాని కాదు,
అట్లా కష్టపడి వెళ్తే ఏంటి ఇంత లేట్ అయిందనేవారు నన్ను. స్వామి ఇది నా పరిస్థితి అంటే సరేలే అయితే నువ్వు అట్లా వెళ్ళొద్దు, నన్ను మా బంధువులు ఇంట్లో ఉండి రావాలి అని చెప్పేదాన్ని, అయితే ఉండు నేనే చూస్తాను ఆల్టర్నేట్ అని. నెక్స్ట్ ఆయన ఒక రూమ్ నా కోసం కేటాయించారు అక్కడే స్టూడియోలో. కేటాయించడమే కాదు తనే నాకు పంపించేవారు, మనిషిని పంపేవారు బస్ స్టాండ్కి. పంపిస్తే మొదట్లో ఆటోలో వచ్చేదాన్ని, ఆ వచ్చిన మనిషి అరేంజ్ చేసి ఆటో తీసుకొచ్చేవారు అన్నమాట. నాకు చాలా సుఖమైంది, ముందు సమయం కలిసి వచ్చింది కదా. ముందు వెళ్ళగానే స్నానం చేస్తే వేడివే టిఫిన్ వచ్చేది నా రూమ్కి, హాయిగా తినేసాను. బజర పెట్టించారు ఇంటర్ కమ్, ఆ ఇంటర్ కమ్లో ఫోన్ చేసేవారు, మీరు రెడీ అయ్యారా అయ్యాను స్వామి అని చెప్పేదాన్ని, అయితే వచ్చేయండి అనేవారు అన్నమాట. అట్లా నాకు సుఖమైంది. రాను రాను జీప్ పంపించడం మొదలుపెట్టారు. ఈ ఆటో కూడా, ఈ ఆటోలు జరిగింది కదా నాకు, అది కిడ్నాపింగ్ జరిగింది కదా. ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరం అది? అది 92-93. ఏమైంది చెప్పండి. 2-3 నాకు సంవత్సరం మర్చిపోయాను. అది ఆటోలోనే వస్తా ఉంటే ఎవరో దారి మళ్ళించారు, కొద్ది దూరంలోనే ఎక్కడో ఒక ఇంట్లో తీసుకెళ్లారు. లోపల లేడీస్ కూడా ఉన్నారు కానీ నాకు వేరే గదిలో పెట్టారు. చనిపోయిన మాధవరెడ్డి చేయించారని కొంతమంది అన్నారు. సరే మా ఆయన పట్టుబెట్టాడు, ఎందుకంటే రావాల్సింది ఆయన ఇంటికి రాకపోతే. బస్సు దిగానని తెలుసు, తను పంపిన మనిషి కూడా వెనక వస్తే ఆయన వచ్చి చెప్పారు ఆటో ఎవరో దారి మళ్ళించారని. దాని మీద ఇంకా ఆయన భీష్మించి కూర్చున్నారు, మంచినీళ్ళు కూడా ముట్టను లక్ష్మణ్ చూసేదాన్ని. దాంతో తీసుకొచ్చి మధ్యాహ్నానికి తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఏం చెప్పాపం, వాళ్ళు చాలా రెస్పెక్ట్గానే మాట్లాడారు. చూడండి ఆయన గౌరవానికి సంబంధించిన విషయం కదా, మేమేం రూమర్స్ వస్తే రేపు ఆయన పొలిటికల్ జీవితం నష్టపోతారు. మరి మీరు అంత అభిమానించే వ్యక్తి ఈ విధంగా నష్టపోతే మీకు ఇష్టం అని చెప్పారు. నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు చాలు, లేకపోతే ఏమవుతుందని బెదిరింపు కూడా వచ్చింది. అన్నిటికీ ఒకటే సమాధానం, ఆయన అడగండి, ఆయన అడగండి, ఆయన ఏం చెప్తే అదే చేస్తా, రావద్దు అంటే రా. సో ఇదంతా ఎన్టీఆర్ గారు చెప్పారు, మీరు చెప్తే న్యాచురల్లీ ఆయన అంటే బాధపడి ఉంటారు, కోపం వచ్చి ఉంటుంది. చెప్పక్కర్లా, ఆయనకి అర్థమైపోయింది కదా. అదే అంటే నేను పొద్దున్నే ఇంటికి రావాలి బస్ స్టాండ్ నుంచి, తర్వాత నాకు తోడిచ్చిన మనిషి వచ్చి చెప్పారు ఆయనకి. తోడిచ్చిన మనిషి చెప్పారు కదా, చెప్పారు. అందుకని ఇంకా ఆయన ఇంకా అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, స్నానం చేయలేదు. ప్రేమ అంటే ఎలా ఉంటుందో అది చెప్తా. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఇంకా తర్వాత వెహికల్ మారిపోయింది. సో అక్కడి నుంచి ఇంకా బిగినింగ్లో ఉన్నాం కదా. సో ఇంకా ఆయన ఏంటంటే ఇక అక్కడి నుంచి తన ఆంతరంగిక విషయాలు చెప్పడం వారు. లక్ష్మీ భారతి గారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆత్మీయంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళంతా ఏమంటే ఎంత దుర్మార్గం అంటే, కొంతమందిని చూస్తే వీళ్ళు మనుషులకి ఎలా పుట్టారా అనిపిస్తుంది నిజంగా కూడా. ఆయన ఏదో వల్లో వేసుకొని పెళ్లి చేసుకుందానంటారు, నేను పెళ్లి చేసుకుంటానంటే ఆయన చేసుకుంటారా చెప్పండి అసలు. అందులో ఎంతమంది, అందులో ఏమన్నా ఆయన స్త్రీలు కొత్త కాదు కదా, ఆయన ఇప్పుడు బోలెడు మంది ఉంటూనే ఉన్నారు కదా, పార్టీలో లేడీస్ ఉన్నారు, సినిమా రంగంలో లేడీస్ ఉన్నారు. కోరుకుంటాను అంత ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన కావాలనుకుంటే ఏ స్త్రీ ఆయన వివాహం చేసుకో చెప్పండి. అందువలన అట్లా కాదు, ఆయన నేను కావాలని వల్ల వేసుకోవటం ఏంటి అసలు, ఆ మాటే నాకు అర్థం కానే కావట్లేదు, ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అసలు. మీరు ఒక సంఘటన చెప్పారు, మీ ఇద్దరి అంటే పరిచయం పెరుగుతున్న టైంలో మీరు కృష్ణానది ఒడ్డున స్నానం చేసి వచ్చారు. అప్పటికి ఇంకా ఈ పరిచయం కలగలేదు. ఈ పరిచయం మహానాడు సందర్భంగా నాకు ఆయన అంటే ఎంత భక్తే చెప్పడానికి. ఇది అక్కడ విజయవాడలో మహానాడు జరిగింది కదా, ఆ మహానాడు సందర్భంగా ఆయన పుట్టినరోజు. ఆ తెల్లవారుజామున నేను 3 గంటలకు లేచి ఆ కృష్ణానదిలో స్నానం చేసి అలాగే జుట్టు విరబోసేసుకొని ముందు రోజే నేను అపాయింట్మెంట్ కావాలని అడిగితే సరే అన్నారు. వెళ్ళాము, 4 గంటలకేమో అట్లా వెళ్ళటం జరిగింది. వెళ్ళేసరికి తెల్లటి బట్టలు అలా పడుకొని ఉన్నారు ధవళ వస్త్రాల్లో. ఇక నాకైతే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని చూస్తున్న ఆనందం అనుభూతి కూడా అసలు. అబ్బా ఎంత బాగున్నారంటే, ఎప్పుడైనా సరే ఈయన ఇలా పడుకొని ఉన్నప్పుడు నేను కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కగలనా అనుకున్నాను నేను అప్పుడు.
అట్లా అనిపించింది నాకు. అనిపించాక నన్ను చూడగానే లేచి కూర్చున్నారు. వెళ్ళి అట్లా నీళ్లు గారుతున్న దాంతో కొబ్బరికాయ తీసుకెళ్ళాను. వెళ్ళి దేవుడు కదా నాకు ఆ కొబ్బరికాయ అక్కడ కొట్టి ఆయన పాదాల ముందు పెట్టి హారతి ఇచ్చి అట్లా అదొక ఘటన సంఘటన. ఆ తర్వాత ఈయన చెప్పడం ప్రారంభించారు అనేక విషయాలు. ఎన్నో ఆ కుటుంబంలో జరిగిన అన్యాయాలు, చాలా ఆయనకు జరిగిన నష్టాలు కష్టాలు అన్ని చెప్పుకునేవారా? అక్క ఎదుర్కొన్న అవమానాలు అన్నీ చెప్పారు. ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏంటి, పిల్లలు చూడలేదనా లేకపోతే అంటే చూడలేదంటే? ఆయన ఇప్పుడు ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ మాట నేను అనలేను. కానీ అందరిలో బాధ్యతగా హరికృష్ణే చూసుకునేవాడు నిజానికి, ఎన్టీఆర్ గారిని. ఆయనే అప్పుడప్పుడు వచ్చి ఏం తింటున్నారో ఉందా లేదా అని చూసుకుని పోతుండేవారు. కానీ ఎందుకో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు ఆయనకి సరైన ఫుడ్ లేక తర్వాత రాత్రిపూట వస్తే ఇంటికి తినడానికి ఏమి లేక బయట ఎవరినో లేపి అప్పటికప్పుడు మీరు ఆయన పిఏని అడిగితే చాలా సంఘటనలు. ఎందుకు ఆయన ఎవరిని మనుషులు పెట్టుకోలేదు, పని వాళ్ళని వాళ్ళని పెట్టుకుంటారు. కానీ అర్ధరాత్రి 1 గంట అప్పుడు వస్తే అలా అంటే అంత డివోటెడ్గా చేసేవాళ్ళు ఉండరు, అది ఉండకపోవచ్చు. అట్లా చూసుకునే వాళ్ళు ఉండాలి. అందులో ఆయన 35 ఏళ్ళు షుగర్ అప్పటికే, షుగర్ బీపీ ఉండేవి. అందువల్ల ఇంట్లో కనిపెట్టుకొని ఒక మనిషి ఎప్పుడు ఉండాలి కదా, అది లేదు ఆయనకి. అది లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు ఇది చాలా ఇది గతంలో మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా సున్నితమైన ప్రశ్న. మీరు ఇద్దరూ కలిసి బాబు కావాలనుకున్నారు? అవును అవును. అందుకే నాకు రీకన్లైజ్ చేయండి. నేను ఒక కొడుకుతో ఇక చాలనుకొని నేను ఆపరేషన్ చేయించుకున్నాను ముందే, చిన్న ఆపరేషన్. బాబు పిల్లలు వద్దనుకోండి, ఎందుకంటే నాకు ఇష్టం లేక ఫస్ట్ లైఫ్. అందుని చేసుకుంటే ఆయన మాత్రం నాకు బాబు కావాలి, నీ వల్ల నీ ఇలాంటి తెలివితేటలు ఉండేవాడు కావాలి నాకు అని చెప్పి అక్కడ జార్జీ హాస్పిటల్, జార్జ్ ఖాన్ హాస్పిటల్ అనుకుంటారు, లక్ష్మీ గారు ఆమె పేరు. ఆమెకి నేను ఉద్యోగం వేయించారు అప్పట్లో. అక్కయ్య కూడా ఆమె ఖాన్కి ఏదో చేశారట. అక్కడ నాకు రీకన్లైజ్ చేయించారు, సక్సెస్ అయింది అది బాగా. ఎంత ఎదురు చూసేవారో అనమాట, బాబు కావాలి బాబు కావాలి. ప్రెగ్నెంట్ వచ్చింది బట్ ఇలా పరిస్థితుల కారణంగా, అది కూడా చెప్పారు మీరు, చాలా పరిస్థితుల కారణంగా చాలా ఒత్తిడి, తీవ్రమైన మానసిక. బట్ ఆ వార్త విన్నప్పుడు అయితే చాలా హర్షించుంటారు ఆయన? చాలా అసలు నాకైతే ఎంత ఆనందం అంటే అసలు నాకు నా దేవుడు బిడ్డను నేను కనాలి అని చెప్పి ఎంతో తపన పడ్డాను. బట్ సరే అంతే, జీవితం అంటేనే ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే మనం కోరుకున్నామని అదేదో మనకి దొరకదు. అట్లాగే కోరలేదని వచ్చేది రాకుండా ఉండదు. సంప్రాప్తమైంది ఏదో అంత ప్రాప్తం ఎలా ఉంటే అలా వస్తుంది అంటారు కదా. అది బికాజ్ మీరు ఊహించని మలుపులు మీ జీవితం తీసుకుంది అంటే బహుశా మలుపులు, ఎన్ని మలుపులు తిరిగినా చిన్నప్పటి నుంచి తర్వాత ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా నేనేమో చాలా సుఖంగా ఏం లేను. ఎందుకంటే ఇది ఒక ఒంటరితనం కదా, ఒక భయంకరమైన ఒంటరితనం నేను మోస్తూనే ఉన్నాను కదా. ఇన్ని సంవత్సరాలుగా నా పడక గదిలో నేను మొదటిసారిగా చెప్తున్న మాట ఇది, ఆ మంచం మీద ఒంటరిగా, అది కూడా నా భర్త నేను పడుకున్న మంచమే. అవును, ఆ మంచం మీద ఇప్పటికి కూడా ఆయన ఆలోచనలు నేను పక్కన పెట్టుకొని వంటి ఇన్ని సంవత్సరాలు ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆలోచించండి మీరు అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది, అసలు మామూలు వాళ్ళకైతే ఇది సాధ్యమవుతుందా? నేను అదే చెప్పాను ఎక్కడో చోట, 3 ఏళ్ల దాంపత్యానికి 30 ఏళ్ల వైధవ్యాన్ని నేను మోస్తున్నాను, ఆ ఒంటరితనాన్ని మోస్తున్నాను, అయినా నేను ఎక్కడా కూడా డీవియేట్ కాలేదు నా మార్గాన్ని. ఎందుకు ఎప్పుడు అనిపించలేదా అది ఎన్టీఆర్ గారు మీ మనసులో ఉండిపోయారు కాబట్టి, లేకపోతే అదొక బాధ్యతగా? ఇది ఎవరో కోసం కాదు, బాధ్యతగా కూడా కాదు, బంధం అంతే. నా భర్త నాకు ఇచ్చిన స్థానాన్ని నేను ఎట్లా మర్చిపోతాను? నేను ఆయన తక్కువ కాలం మేము కలిసి ఉండొచ్చు, కానీ కొన్ని జన్మల ప్రేమ నాకు ఆయన పంచారు. చివరిలో ఆయన 10 రోజుల ముందు చనిపోతారనగా ఆయన ఆఖరి ఇంటర్వ్యూ మీరు వార్త వాళ్ళు యాదాడి కాశీపతి గారును నడింపల్లి సీతారామరాజు గారు చేసిన మీకు ఇస్తాను ప్రతి అది. దాంట్లో ఆయన అనేక ఆ రోజు దాదాపు 6 గంటల సేపు ఇంటర్వ్యూ అది మాట్లాడుతూ చివరిలో వాళ్ళు మీ భార్య గురించి పర్సనల్ మీ ఒపీనియన్ ఏంటంటే అక్కడ ఆయన ఒకటే చెప్పారు, దెర్ ఈజ్ నో గాడ్ ఇస్ మోర్ దాన్ మై వైఫ్. నా భార్య కంటే ఏ దేవత కూడా ఎక్కువ అని నేను అనుకోను. 10 రోజులు నాకు అప్పుడు ఆ ఇంటర్వ్యూ నాకు తెలియదు నిజానికి, ఎందుకంటే అది పేపర్లో రావాలి కదా, ఇంకా వార్త పేపర్ అప్పటికి రిలీజ్ కాలేదు.
సందర్భంగా వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ వేయాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. అది ఎన్టీఆర్ గారు మరణం ఆ తర్వాతే కరెక్ట్గా 18వ తారీఖు ఆయన చనిపోయారు. అంటే వారానికి చనిపోయిన తర్వాత వాళ్ళు 100,000 కాపీలు వేయించారు ఆఖరి ఇంటర్వ్యూ అని, ఆఖరి వీలునామా అనే పేరుతో. అది ఎంత అయిపోయిన తర్వాత ఇంకా ఈ కొంచెం ఒక 10 రోజులు గడిచాక అప్పుడు వచ్చింది నా దగ్గరికి ఆ కాపీ. అప్పుడు చూసి నేను, స్వప్న, నేను చనిపోయిన రోజు ఎంత ఏడ్చానో అంతకంటే ఎక్కువగా పొర్లి పొర్లు ఏడ్చాను నేల మీద పడి. నా భర్త గుండెల్లో ఇంత గొప్ప స్థానం నేను సాధించుకున్నానంటే ఆ మహనీయుడి ప్రేమను పొందటం అట్లా ఉంచి. ఇవన్నీ మిగిలినవన్నీ చాలా టెంపరీ, అధికారం, డబ్బు ఇవన్నీ వస్తూ ఉంటే పోతుంది, ఏది నిలకడలేని ఇవన్నీ కూడా. నేను ఈరోజు చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను. నేను ఏది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, మనిషిలో మిగిలినటువంటి నిజాయితీ ధర్మం అది ఒక్కటే శాశ్వతం, నీ వెంట వస్తుంది. అందుకనే దుష్కృతం సుకృతం చేయవ గచ్చింది మను గచ్చింది, నువ్వు చేసిన మంచో చెడో ఇవి వస్తాయి తప్ప నువ్వు ఇక్కడ ఈ బ్యాంకులో పెట్టావా లేకపోతే స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచిపెట్టావా అనేది రేపు నువ్వు పోయిన తర్వాత నీ కొడుకు అది నిలబెట్టుకుంటాడని నమ్మకం ఏమన్నా ఉందా? వాళ్ళు పాడు చేసుకోవచ్చు. అందువల్ల ఎవరి కోసం నువ్వు ఇన్ని పాపాలు చేసి సంపాదిస్తూ ఉన్నావో ఆ పాపం మాత్రం నీతో వస్తుంది. ఆ డబ్బు రాదు కానీ పాపం మాత్రం నీ వెనకే ప్రయాణం చేసి వస్తుంది, అది నిన్ను వేధిస్తుంది. అందువల్ల ఈరోజు కూడా నా భర్తతో నేను పొందినటువంటి సుఖాలన్నీ భౌతికమైన ఎన్ని పక్కన పెట్టేద్దాం. నేను ఎప్పుడు ఆ భౌతికానికి నేను ఒక ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కనుక, కానీ ఆయనతో నా అనుబంధం మాత్రం కొన్ని జన్మల బంధం అది. దాన్ని నేను ఎన్ని జన్మలైనా ఆయన కోసమే వేచి ఉండాలని అంత ప్రేమ ఉంది నా గుండె. ఆ ప్రేమ సరిపోతుందంటారా అంటే ఒంటరితనాన్ని పోరాడడానికి? సరిపోయిందిగా, ఇప్పటికీ మరి నాకు 59 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా ఇంకేముంది, నాకు మనవడు మనవరాలు పుడితే మా అబ్బాయికి ఇంకా వాళ్ళ ప్రేమలో కొంత గడిచిపోతుంది. దాటన్నిటికంటే కూడా నా భర్త ఆలోచనలే ఇప్పటికీ నన్ను నడిపిస్తున్నాయంటే నమ్మాలి మీరు. ఇప్పటికీ ఆయన ఇన్స్పిరేషన్ నాకు. నాకు అసలు ఆయన నా దగ్గర లేరు అనేది నాకు రాదు ఆ భావన ఎందుకనో. అది ఇంత పచ్చిగా నా ఆలోచనలు అభిప్రాయాలు అనుభూతులు ఎలా ఉంటాయి చెప్పండి. ఎలా ఉంటాయి? రెండోది, మీరు ఇంత అసలు ఏ భేషజాలు లేకుండా ఏమాత్రం ఒక్క సందేహం కూడా లేకుండా మీరు పంచుకుంటారు మీరు మాట్లాడుతున్నప్పుడు, అది అందులో ఎంత నిజాయితీ ఎంత ఆథెంటిసిటీ? ప్రజలందరూ నమ్ముతున్నారు ఆమె మాటల్లో ఎంతో స్వచ్ఛత ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. వాస్తవం ఇది, ఎన్నిసార్లు చెప్పినా నిజం ఒకటేగా వస్తుంది. స్వప్న, అబద్ధం చెప్పినప్పుడే అది మాట మారిపోతూ ఉంటుంది, పర్యాయానికి ఒకసారి మారిపోతుంటుంది. అంటే చెప్పినప్పుడల్లా ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు మీ అబద్ధం నిలకడ ఉండదు. కానీ విశేషం ఏంటంటే ఇది ఒక సాగరం లాంటిది. మీరు ఎన్టీఆర్ గారి గురించి, మీ ఇద్దరి ప్రేమబంధం గురించి చాలా ఇంటర్వ్యూలో మాట్లాడినా ఎప్పుడు ప్రతిసారి ఏదో ఒక కొత్త కోణమో కొత్త వెలుగులో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే విషయం అదే అయినా కూడా మీ అనుభూతి అంత ఫ్రెష్గా అనిపిస్తుంది. స్వప్న మాత్రం చాలా విషయాలు బయటికి తీస్తుంది. ఈ ఇట్లాంటి ఏంటంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు అనిపిస్తుంది. ఈ రోజు మాట్లాడండి. అవును, చాలా చాలా కొత్తగా ఉంది, కొత్తగా అనిపిస్తుంది. చాలా కొత్త విషయాలు. ఒకటి చెప్పండి లక్ష్మీ పార్వతి గారు, మీరు ఆయన ఎన్టీఆర్ గారికి తినిపిస్తూ ఫోటో చూశాను ఒకటి, అది ఆయనకి ఏమి ఏం చేసి పెట్టేవారు? చికెన్ ఇష్టం అని మామూలుగా అందరూ అంటుంటారు. అవును, చికెన్ ఇస్తుంది. తెల్లవారుజామున 5:30 కల్లా నాటుకోడి, అరకోడి, అందులో ఆ పక్కనే తెప్పించి రాత్రిపూట ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే అప్పటికి నే అది పోయి నేనే వండాలి. నేను నేర్చుకున్నాను ఇక్కడ. అప్పటి వరకు నేను మాంసాన్ని ముట్టుకోనెరగను నేను హైదరాబాద్ ఎన్టీఆర్ భార్య అయ్యేంత వరకు. అవునా? నేను అంత పక్కా శాఖాహారిని నేను, ఏనాడు నేను తినలేదు. నా అలవాట్లన్నీ వేరు. నా చిన్నప్పటి నుంచి చెప్పాను కదా పూర్తి హిందూయిజంలో ఉన్నదాన్ని నేను. ఒక విధమైన సాత్విక ధార్మిక ధోరణి ఉండేది. సాత్విక ధార్మిక ధోరణి. ఇక్కడ రాజసిక అలవాటు అలవర్చుకోవాల్సి వచ్చింది. అదే అంటే ఇక, కానీ నేను తిననగా చేసి పెట్టడం తప్పేముంది భర్తకి. అవును, ఇష్టం ఉన్నప్పుడు అయ్యో అన్న భార్య ధర్మాన్ని పాటించాలి. నాకు వంట నిజంగా కూడా సరిగ్గా రాదు, శాఖాహారం కూడా అంత పెద్దగా ఏం రాదు. ఎప్పుడు చదువులోనే ఉండేదాన్ని, మా అమ్మ నాకు ఎప్పుడు తోడు ఉండేది. నేను ఇక్కడికి వచ్చి కష్టపడి సూర్యకాంతమ్మ పుస్తకం ఏమో శాఖాహారానికి, అలా మాంసాహారానికి ఇంకేదో పుస్తకం ఉన్నా, రెండు పెట్టుకొని ముందు పుస్తకం ద్వారా వంట చేశాను. కానీ వారం 10 రోజుల్లోనే ఎక్స్పర్ట్ అయిపోయాను. టేస్ట్ రావచ్చింది. ఏమనేవారు మీ వంట తిని? బాగుంది, బాగుంది లక్ష్మి అనేవారు? చాలా బాగా చేస్తున్నాను. ఏమనిపించేవారు? పార్వతీయా లక్ష్మి? పెళ్ళైనాక లక్ష్మి అనిపించారు. ఇంకా ఇప్పుడు ప్రతి 5 నిమిషాలకు లక్ష్మి. తన పేరు రామారావు కదా, అందుకే లక్ష్మి. లక్ష్మీ రామారావు విష్ణుమూర్తి కదా ఆయన. అవును అవును.
అన్ని విధాల ఇది చూస్తే ఇట్స్ అంటే నమ్మడానికి ఊహకి అందని విషయం చెప్తాను. అయ్యో తప్పకుండా చెప్పాలి. ఎంత అది కూడా నన్ను ఎంత కదిలించిందండి ఆయన ప్రేమకి చిహ్నంగా చెప్తున్నాను. ఆయన నన్ను ఎంత ప్రేమించారనే మాట చాలా చిన్నది, అభిమానించారనే మాట ఇంకా చిన్నది కదా, ఆరాధించారనే మాట చాలా గొప్పది. ఎందుకంటే ఆరాధన అనేది ఒక డివైన్ ఆఫ్ లవ్, అది అంతర్లీనంగా ఉండేటువంటిది, ఆత్మకు సంబంధించింది కనుక ఆరాధన అన్నారు దాన్ని. అవును అవును. అది నా పుట్టినరోజు, నా జీవితంలో నేను ఏనాడు పుట్టినరోజు చేసుకోవాలి, చిన్నప్పుడు ఎప్పుడో మనాన్ని చేశాడు అనుకో, మరీ చిన్నపిల్లప్పుడు, ఆ తర్వాత నేను మర్చిపోయాను ఆల్మోస్ట్. సెప్టెంబర్ 14 వస్తే నా భర్త మొదటిసారిగా నాకు 93లో చేశారు నా పుట్టినరోజు, తర్వాత 94లో చేశారు, 95లో చేశారు, 95 అక్టోబర్ అంతే 5లో చేశారు నాకు. 95 సెప్టెంబర్ 11 రెండు విగ్రహాలు నా పుట్టినరోజు ఆయన బహూకరించారు. రెండు విగ్రహాలు వస్తున్నాయి లక్ష్మి, ఎక్కడ పెట్టించమంటావు అన్నారు. అంటే ఏ విగ్రహాలు అండి అన్నా, దేవతా విగ్రహాలు అన్నాడు, గాడెసెస్ అన్నాడు. సరే అయితే ఎక్కడో ఎందుకండి, మన నిద్ర లేవగానే కళ్ళ ముందు కనిపిస్తే బాగుంటుంది, శుభం కదా అమ్మవారు, మన పడక ఇంటి వరండా ఉంది, ఆ వరండాలో పెట్టించండి అని చెప్పాను. అప్పుడు అప్పుడు దిమ్మెలు చేయించారు, నేను చక్కగా తీసుకొచ్చి రెండు విగ్రహాలను అక్కడ పెట్టారు. అసలు అవి ఏంటనేది కూడా నేను అడగలేదు. అమ్మవారి విగ్రహాలు అంతే, రెండు నల్ల విగ్రహాలు చాలు, ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. ఆ విగ్రహాలు పెట్టించారు, ఆయన కూడా ఏం చెప్పలేదు, నేను కూడా ఏం అడగలేదు దాని గురించి. ఆ తర్వాత ఒకరోజు అయినాక అసలు ఆ విగ్రహాలు ఏంటో చూసావా అన్నారు. చూసాక అమ్మవారులు అండి అన్నారు. రోజు మళ్ళీ పసుపు పూసి, అసలు ఏ విగ్రహం ఏంటో కూడా నేను అంత పరిశీలన చూడలేదు. ఆయనకి విగ్రహాలు ఇష్టం కదా, అదేం పసుపు పూసి రోజు కుంకబొట్లు పెట్టి ప్రతి శుక్రవారం చక్కగా పూజ చేసి చాలా బాగా చూసేదాన్ని ఆ విగ్రహాలు. ఆయన ఏంటో చూడలేదా అన్నారు. చూడలేదండి అన్నాను. సరేలే అని నవ్వి ఊరుకున్నారు. నవ్వి ఊరుకున్న తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయేంత వరకు కూడా నాకు ఆ విగ్రహాలు ఏంటి కూడా నేను గమనించలేదు నిజంగా. ఆ తర్వాత స్వప్న ఎవరో వచ్చి చూసి అయ్యో లక్ష్మీదేవి పార్వతీదేవి అని అన్నారు. ఇంకా చూడు, నాకు వెంటనే స్ట్రైక్ అయిపోయా. ఆ రోజు ఆయన అడిగారు, ఆ ఏ విగ్రహాలు చూసావని అడిగారు. నేనేమో చూడలేదండి, నా అమ్మవారి విగ్రహాలే కదా అంటే నవ్వారు. ఆ నవ్వులో అర్థం అప్పుడు అర్థమై నాకు, ఎంత ఏడ్చానంటే స్వప్న, నా పేరు మీద, నాకు లక్ష్మీ పార్వతి పేరు గనక, నా పేరు మీద రెండు దేవతా విగ్రహాలను తీసుకొచ్చి ఆయన నాకు కానుకగా ఇచ్చి తనకుండేటువంటి అభిమానాన్ని ఈ విధంగా నా పట్ల ఉండే ఆరాధనని ఇంత నన్ను అంత దేవతామూర్తులతో ఆయన పోలిక చేసుకున్నారంటే ఆ స్థానాన్ని కాపాడుకోవటానికి నేను ఏం త్యాగం చేస్తే మాత్రం ఏం తక్కువ ఎక్కువ అవుతుంది చెప్పండి నాకు. ఏం పోనీ ఏదో జీవితం ఎట్లా, 4 రోజులు ఎవడు బతికినా 4 రోజులు, అంతకుమించి ఎవడు బ్రతుకుతాడు, కాలం పోవును మాట నిలిచినని. అందువలన ఇవన్నీ పోతాయి స్వప్న, ఏది నిలబడదు. కానీ నిలబడేది ఎందుకంటే ఎంత పట్టుకున్నా కూడా ప్రాణం అనేది ఎవరు ఆపలేం కదా, అది నువ్వు యముడి, అందుకే యమస్య కరుణా నాస్తి అని చెప్పి క్షణవిత్తం క్షణచిత్తం క్షణ జీవితం ఆవయోగం యమస్య కరుణా నాస్తి. అసలు జీవితమే ఒక క్షణికమైనది, విత్తం అంతకంటే క్షణికమైంది. ఈ లక్ష్మి అనేది ఎప్పుడు రొటేట్ అవుతుంటేనే దానికి ఒక విలువ. అవును, లేకపోతే ఒక చోట ఎక్కడో నువ్వు లాకర్లో దాచిపెట్టో లేకపోతే స్విస్ బ్యాంకుల్లో దాచిపెడితే ఏమి ప్రయోజనం లేదు కదా. అది తిరుగుతూ మొన్న మోడీ గారు కూడా చెప్పింది అదే కదా. అందువలన దబ్బంతా కూడా లోపల వద్దు, బయటికి పెట్టండి. మీరైతే బంగారం కూడా అలా బయటికి తీసుకురండి, మొత్తం దేశ సంపద పెరుగుతుంది అనే విధానం చాలా గొప్పదే. కానీ అమల్లో చాలా రాంగ్ జరిగింది. ఆయన అమలు చేయటంలో కొంతమంది ఏమో జాగ్రత్త పడ్డారు, మిగిలిన అమాయకులు బలైపోయారు అక్కడ అన్నమాట. అందువలన అలాగే క్షణ జీవితం, జీవితం అంతే క్షణకాలికమైనటువంటి అంతే కదా. అందువల్ల యమస్య కరుణా నాస్తి, యముడికి ఏ విధంగా కూడా నీ మీద టైం వస్తే తీసుకెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాం. మరి ఇంత క్షణం కదా జీవితం. మనం బయటికి వెళ్ళినటువంటి మనుషులు మన ఆత్మీయులు తిరిగి వస్తారని నమ్మకం ఉంటుందా? ఎన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాం, ప్రాణాలు ఎలా పోతున్నాయి. మరి వాళ్ళకి ఒక జీవితము, రంగుల భవిష్యత్తు, ఎన్నో కళలు వాళ్ళకి ఉన్నాయి కదా. అయినా కూడా వాళ్ళ జీవితం ముగిసిపోతుంది నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద.
దీన్ని చూస్తేనే మనం అర్థం చేసుకోవాలి. ఓట్లు సంపాదించారు మన జయలలిత గారు, పక్కనున్న కళ్ళ ముందే చూస్తూ ఉన్నాము. ఇన్ని సంపాదించింది పాప, మంచి పేరు కూడా ఉంది ఆమెకి. అయినప్పటికీ ఆమె జబ్బు ఏమన్నా ఈ డబ్బు అంతా ఆమె రక్షించిందా చెప్పండి? ఇంతెందుకు ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు పెట్టినా కూడా మన ప్రాణవాయువు ప్రాణం పోయేటప్పుడు ఆపగలమా చెప్పండి? ఇంత ఫిలాసఫీ భారతీయ ధర్మం మనకి ఇన్ని చెప్తూ ఉంది. వీటన్నింటిని ఒక్క ముక్క అర్థం చేసుకోండి దయచేసి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆరాటంలో మీరు చేస్తున్న పాపాలు ఏంటో తెలుసుకోండి. ఇన్ని పాపాలు చేసి మీరు కూడబెట్టిన డబ్బు మీకేమైనా మనశ్శాంతినిస్తుందో? మీ బిడ్డను చెడుదారిలో వెళ్ళేటట్టు చేస్తూ ఉంది. మీ కళ్ళ ముందే మీ బిడ్డలు ఎన్ని అకృత్యాలు చేస్తున్నారు, ఎన్ని వ్యసనాలకు లోనైపోతున్నారు. కనుక ఇట్లాంటి వాస్తవాలు తెలుసుకొని జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మంచి మనిషికి మనిషి తోడుగా ఉండాలి, మంచికి తోడుగా ఉండాలి. ధర్మాన్ని నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఎందుకంటే మనిషికి తెలివితేటలు మిగిలిన జంతువులన్నిటికంటే ఎక్కువ కనుక. అవును, జ్ఞానం నరాణం అధికో విశేష అని కదా. అందువలన అధికమైన విశేషం మనిషికి తెలివి. ఆ తెలివిని ఏ విధంగా దో షుడెస్ నాట్ హ్యావ్ బీన్ బిఫోర్ దో హ్యాడెస్ బీన్ వైజ్ అంటారు షేక్స్పియర్. ఇంత చక్కని కొటేషన్ అండి. నువ్వేదో సంపాదించేదానికంటే, నువ్వు ఎంత పెద్దవాడు అయ్యనే దానికంటే, ఇంత జ్ఞానం సంపాదించేవా లేదా అనేది ఆలోచించుకోమంటారు. అందువలన ఈ మహానుభావులు వాళ్ళందరూ చెప్పిన జీవిత మార్గాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా భర్త అంత ఉత్తములకే ఉత్తముడు, ధర్మానికే ధర్మం నా భర్త. ఎవరు ఏ విధంగా ఆయన ఇది చేసినా కూడా వాళ్ళ అవసరం కోసం, ఆయనకు జరిగింది మాత్రం పెద్ద ద్రోహం మీరు చేశారు. ఇప్పటికి కూడా నేను పరుషమైన పదాలతో మిమ్మల్ని మాట్లాడలేదు. మీరు వాస్తవాన్ని తెలుసుకోమని చెప్తున్నాను. తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను. నేను ఇప్పుడు మీరు చేసిన అన్యాయం ఏంటో మీరు తెలుసుకో. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర మీద కథ రాబోతుంది, దాన్ని మీరు ఇప్పటికే అంటే దానిపై మీడియాలో చాలా వార్తా కథనాలు వచ్చాయి, దానిపై స్పందించారు. మీరు ఎలా ఉండబోతోంది ఎన్టీఆర్ గారి చివరి రోజుల్లో? బహుశా మీరు ఆయన్ని తెలుసుకున్నంత సన్నిహితంగా, సాక్షాత్ కుటుంబ సభ్యులు కూడా అంత లేరు. కుటుంబ సభ్యులందరికీ తెలుసు, వాళ్ళకి తెలియదా ఎన్టీఆర్ గారి పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లో క్లాట్ అయిన సంగతి మీకు తెలియదా? మీరే కదా అందరూ కలిసి అప్పుడు నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్పెషలిస్ట్ గౌరీదేవి బెంగళూరు నుంచి నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు పిలిపించారు. ఆమె ఏం చెప్పారు రిపోర్ట్ ఇస్తూ, ఆ బ్రెయిన్లో క్లాట్ కరగదు అది ఎప్పటికి కూడా మందులతో, కొంతకాలం మాత్రమే. అంటే డెత్ ఈజ్ ఎనీ టైం పాసిబుల్, ఎప్పుడైనా మరణం సంభవించవచ్చు. అది ఈ రోజు రేపని నేను మాత్రం చెప్పలేను. నేను ఆ టైంలో మీరంతా బాధపడి ఉంటారు కదా, అంటే బాధపడడం కాదా అది, అంటే కుప్పకూలిపోవడం లోపల. అప్పటికి ఇంకా మా పెళ్ళి మేము అనౌన్స్ చేయలేదు కనుక, అయినా నన్ను కూడా తీసుకెళ్ళారు ఆయన. నేను అప్పటికే ఉద్యోగం వదిలేసి వచ్చాను. నన్ను కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో అక్కడ పెద్ద గొడవ చేశారు కుటుంబ సభ్యులంతా. మీరుండొచ్చు, వెళ్ళిపోండి అని. సరే, నేను వదిలి ఎందుకు ఇట్లాంటి టైంలో మనం గొడవ మంచిది కాదు అని ఎన్టీఆర్ గారికి నచ్చ చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. ఆయన చాలా కోప్పడ్డారు వాళ్ళ మీద. సరే అదంతా తీసేస్తే అప్పుడు తెలుసు కదా వాళ్ళు డాక్టర్లు ఈయన ఎంత గాజు గుడ్డిలాగా చూసుకోవాలి ఆయన, అంత డెలికేట్గా డెలికసీగా ఉంది ఆయన ఆరోగ్యం అనేది అని అంతా చెప్పారు కదా. మరి ఏ బాధ్యత మీరు పాటించారో చెప్పండి. తండ్రి గారు ఆరోగ్యం చూసుకునే విషయంలో ఏనాడైనా మీరు చర్య తీసుకున్నారా? మీరు అండగా నిలబడ్డారా? తీసుకోలేదా? ఏనాడైనా సరే ఏనాడైనా మీరు బాధ్యత వహించారా? అదేవిధంగా అల్లుళ్ళు మీరేం చేశారు, కూతుళ్ళు మీరేం చేశారు తండ్రి గారి విషయంలో? ఎవరు బాధ్యత లేదు మీకు. పోను అట్లాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనశ్శాంతి ఇవ్వాలని కనీస ధర్మాన్ని మీరు పాటించారా? మీ మోసం చేసి నా మీద ఒక అపవాదులేసి ఆయన అధికారాన్ని కాజేస్తుంటే మీరందరూ కలిసి ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. మొన్న డాక్టర్ వెంకటేశ్వరరావు గారు బాగా మాట్లాడారు TV9లో. ఆయన ఇదే అన్నారు, నన్ను బలవంతంగా వచ్చి తీసుకెళ్లారు హరికృష్ణ బాలకృష్ణ చంద్రబాబుతో పాటు వచ్చని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా మీకు? మరి ఇది కదా జరిగింది. అంటే మీ తండ్రికి మీరే ఇంత ద్రోహం చేసుకున్నారు కదా. మరి అట్లాంటి మీకు ఆయన ఒక నైతికమైనటువంటి హక్కు మీకుందా? మీ తండ్రి గురి మా నాన్నగారు అంటే పుట్టడమే నాన్న హక్క, పుట్టడం కాదు సంతానం. 7 రకాల సంతానం ఉంది. ఔరసత్వం అంటే వారసత్వంగా వచ్చేటువంటి సంతానం, అడుపులో పుట్టినటువంటి ఒక సంతానము, దత్తపుత్రుడు దత్తత తీసుకున్నవాడు, తర్వాత కష్టాల్లో ఉండి ఆదుకునేటువంటి వాడు, ఇట్లాంటి సంతానాలు 7 ఉన్నారు. 7 సమానమైన లీగల్ ఇది ఉంటుంది, 7 రకాలైన సంతానాలు. ఈ 7 కూడా చట్టబద్ధం అనమాట. ఆ తండ్రి ప్రకటిస్తే ఇతను నా కొడుకు అని తప్పకుండా అతనికి హక్కు ఉంటుంది.
అందువలన కడుపును పుట్టిన బిడ్డలే అనేది వారసత్వంగా వచ్చేటువంటిది. అందుకనే చూసారా మన చట్టాల్లో కూడా, నీకు తండ్రి స్వార్జితం అయితే, తాతదైతే మనమలకు వస్తుంది, కానీ తండ్రి స్వార్జితం కొడుకులకు రాదు. ఎందుకని? తన ఇష్టమే ఇస్తే తప్ప. అంటే ఏడుగురు సంతానం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆ తండ్రి. ఎవరికి ఇవ్వకుండా చనిపోతే అది వేరే సంగతి. కానీ ఆ తండ్రి ఇష్టపడి ఎవరికి ఇచ్చినా కూడా అది చెల్లుతుంది. ఈ కొడుకులు కోర్టుకేసినా చెల్లదు. ఇది హక్కు అన్నమాట. అందువలన ఎవరు బాధ్యతగా తండ్రిని గౌరవంగా ప్రేమగా చివరి దశలో చూసుకుంటారో అటువంటి వాళ్ళు కొడుకు అనే పదానికి అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా చాలా క్రిటికల్ పొజిషన్లో చివరిలో ఉండే నీ తండ్రి జీవితాన్ని మీ బావ చిత్రం చేస్తూ ఉంటే, ఒక దగుల్బాజీ రాజకీయానికి ఆయన జీవితాన్ని సమాధి చేస్తూ ఉంటే, మీరు వెళ్ళి ఆయన సపోర్ట్ చేశారు చూడు, ఇది న్యాయమేనా? మీరు ఎప్పుడైనా మీ మనసుకు ఆలోచించుకోండి. మీ బిడ్డలు మిమ్మల్ని ఈ విధంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తే మీరు ఎంత బాధపడతారు? అందువల్ల ఆ విధంగా మీరు పుత్ర అనేటువంటి పదానికి అర్థాన్ని కోల్పోయారు. వీళ్ళందరూ మిమ్మల్ని స్వీకరించారా మ్యామ్ తర్వాత? అంటే ఇప్పుడు నాతో అందరూ బాగానే ఉన్నారు. ఒక హరికృష్ణను, చిన్నవాడు రామకృష్ణ తప్ప మిగిలిన అందరూ చాలా బాగా అందరం కలిసిపోయాము. అందరి ఇళ్ళకి వెళ్ళి భోజనం చేశాను. రోజు అందరు వచ్చేవాళ్ళు. అదంతా బాగానే ఉంది. మళ్ళీ ఈ దుర్మార్గం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ కుటుంబం అటు, ఆ కుటుంబం అటు పోవటానికి కూడా నేను మగపిల్లలు తప్ప అనుకోవటం లేదు. ఇందులో ఉండేటువంటి ఒకళ్ళు వాళ్ళందరినీ కూడా ఆ విధంగా కన్విన్స్ చేసి వాళ్ళ దారికి తెచ్చుకొని జలస్తో ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన ఇవిడికి ఇంత పేరు ఎందుకు వస్తుంది, నాకు ఉమనాపు దీర అవార్డు వచ్చింది, అక్కడి నుంచి వాళ్ళ జలస్ చాలా ప్రారంభమైంది. అందువలన పథకం ప్రకారంగా అధికారం మేము తీసుకుంటే మా నాన్న ఆమె ఇద్దరు మిగిలిపోతారు, అధికారం మాకు వస్తుందని ప్లాన్ చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. అది వాళ్ళకు కూడా రాలేదు. మొత్తం ఆయన ఏది అన్నట్టు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అని తెలుగులో సామెత ఉంది. అవునవును. రొట్టె పంచుకోవడానికి వచ్చినటువంటి కోతులు వ్యవహారం. పిల్లి పిల్లలు రెండు ఒక రొట్టె దొరికితే దాన్ని తీసుకొచ్చి కోతి దగ్గర న్యాయం చేయమని పెట్టినాయి. సీఎం ఇప్పుడు ఎట్లాగే ఇది కుటుంబ సభ్యులు వెళ్ళి చంద్రబాబు దగ్గర న్యాయం చేయమని అధికారం కోసం పెట్టుకుంటే ఇది చేస్తానని చెప్పి మొత్తం గజీ చూపోయాడు అట్లా అనమాట. అందువల్ల అనుభవాలు కానీ జీవిత పాఠాలు కావు వీళ్ళకి. కానీ ఏది ఏమైనా ఆయన పేరు వింటే చాలు, ఆయన దూరం నుంచి ఒక్కసారి చూసినా చాలు, ఆ మహానుభావుడు చిరునవ్వును చూస్తే చాలు అని కలలు గన్న లక్షలాది మంది కోట్లాది మంది అభిమానుల గుండెల్ని మీరు ఎంత నిరాశపరిచారో, వాళ్ళని ఎంత బాధ పెట్టారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఊరికే కక్షలో ఇవన్నీ కూడా బయట ఆవరణలు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనస్సుని లోపలికి మారిస్తే బయటికి వైపు చూస్తే బయట ప్రపంచం, రంగుల ప్రపంచం కదా. ఇదంతా కూడా రకరకాల రంగులు, రకరకాల విషయాలు, అనేక ఆకర్షణలు, అనేక ప్రలోభాలు, పదవులు, అధికారాలు, డబ్బు, లేకపోతే విలువైన ఆభరణాలు, ఇదంతా బయట ప్రపంచం అవునా. అదే మనస్సుని లోపలికి మనకు మన అంత శరీరే జ్యోతిర్మయోగి సుంటో ఎం పశ్యంతి యతయః క్షీణ దోషాః. పాపరహితులైనటువంటి వ్యక్తులు మాత్రమే లోపల ప్రపంచాన్ని చూడగలుగుతారు. అక్కడికి వెళితే నువ్వు లోపలికి పోయే కొన్ని ఏమీ లేదు. అక్కడ ఈర్ష లేదు, అక్కడ ద్వేషం లేదు, అక్కడ ఏ విధమైనటువంటి భేదాలు లేవు, ఆకర్షణ లేవు. ఉన్నటువంటి సదా వెలిగేటువంటి నిరంతరం ఉండే ఆ చైతన్య స్వరూపమైన జ్యోతి ఒక్కటే ఉంటుంది తప్ప. అందుకనే ఆ స్థితి నుంచి చూసినటువంటి వాళ్ళు మహానుభావులు కాగలుగుతున్నారు. లక్ష్మీ పార్వతి గారు, ఇది నిజానికి ఎన్ని చేదు జ్ఞాపకాలున్నా మిమ్మల్ని ఎన్టీఆర్ గారిని గుర్తు తలుచుకుంటే చాలామందికి మధురంగానే మిగిలిపోతుంది. అంటే ఇదొక బహుశా ఊహకందని కనీ విని ఎరుగని ఒక ప్రేమ కథ. ఎందుకంటే ఇది సినిమాలో పెడితే ఎవరైనా దీన్ని నమ్ముతారు, కానీ నిజంగా జరిగిందని. మీ ఇద్దరికీ అనుసంధానమైన ప్రధానమైన శీర్షిక ఒకటి సినిమా, ఎన్టీఆర్ గారి సినిమాలు. ఆ సినిమాల్లోని ఏ పాటల్ని మీ చేత ఎక్కువ ఆయన పాడించుకునేవారు, లేదు మీరు గుర్తు చేసుకుని ఏ జ్ఞాపకాలని? ఆయనకి పాపయ్య శాస్త్రి గారి పద్యాలు చాలా ఇష్టం. అంటే ఫస్ట్ టైం నా నోటి వెంట విన్నారు ఆయన. మనకి జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన. ఒక్క బిట్టు మా కోసం. అదే, పుట్టబోయేడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి తెలవారక ముందే మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగులు వేసి వేసి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి కలికి వెన్నెలలూరు చలువ దోసెళ్లతో లతలకు మారాకులు అతికి అతికి ఇవన్నీ చెప్పించుకునేవారా మీ చేత? ఎంత ఇష్టమండి. అంటే ఫస్ట్ నేనే చెప్పాను, తెల్లవారు 3 గంటల నుంచే మా సాహిత్య ప్రసంగం కొనసాగుతుండేది. 3 గంటలకి నన్ను నిద్ర లేపేవారు, అలవాటైపోయింది నాకు. తర్వాత ఇంకక్కడి నుంచి వాగటం మొదలు పెట్టేదాన్ని, గొంతు నొప్పి అయినా సరే. ఎంత ఇష్టం అంటే నా మాటలు ఆయనకి, ఎందుకంటే మంచి మాటలే కదా ఎప్పుడూ కూడా సాహిత్యం. ఒకరోజు చక్కటి ఆధ్యాత్మికత, చక్కటి ఉప పద్య సాహిత్యం, ఓ రోజు పురాణాలు, ఇంకో రోజు ఇంకోటి ఉపనిషత్తులు, ఇలా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. దాంతో సమయమే తెలిసేది. నేను నిజంగా చెప్తున్నాను, బెస్ట్ కంపెనీయన్ నేను మాత్రం ఎన్టీఆర్ గారికి. ఆయన జీవితంలో ఆయన కోరికలు, ఆయన చెప్పిన మాటే ఇది. నాకు చదువుకొని చక్కగా అలాగే సాహిత్యం తెలిసిన భార్య కావాలనుకున్నాను, ఆ లోటు నీ వల్ల తీరిందని ఆయన చెప్పారు. నా కోసం 100 ఏళ్ళైన బ్రతకాలని ఉందనేవారు స్వప్న. కానీ నా భర్త అంత తొందరగా నన్ను వదిలిపెట్టిపోతాడు కదా. మీకు నిజంగా అందుకనే ఇంత తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయితివేమో దేవాది దేవ అని చెప్పి నేను అలాగే తెల్లవారక ముందే నిద్ర లేచి ఆ తర్వాత వచ్చిన అతిథులనందరినీ పలకరిస్తూ ఉద్యోగ బాధ్యతల్లో రాజకీయాల్లో నిరంతరం శ్రమిస్తూ ఒక్క క్షణం కూడా తీరికే లేని నా స్వామికి అంటూ నేను మళ్ళీ ఊరికి యాడ్ చేస్తుండేదాన్ని అనమాట. ఆయన్ని కంపేర్ మురిపించడానికి కొంత నా భావనే ఇది. అసలు మురిపించడమే కాదు, మురిపించడం కూడా ఎందుకు, అంతరంగంలో నుంచి వచ్చేది నా భావనే. నాకెప్పుడు నేను నా పడగదిలోకి వెళ్ళగానే నా భర్త ఒక అది శేషపాంపు మీద పడుకున్న ఆ శ్రీ మహావిష్ణులాగా అనిపించేవారు. అంత అందంగా తెల్లబట్టల్లో ఎంత అందంగా ఉంటారని మా పడక గదిని కూడా శుభ్రంగా ఈ ధూపం సాంబ్రాణి ధూపం వేసేవాళ్ళు. మా మేము అట్లా అలవాటు చేసాం, ఆయన మొదటి నుంచి అలవాటు ఉంది అది. తన రూము ఎప్పుడు కూడా సాంబ్రాణి ధూపంతో ఉంటుంది. అసలు అందులోకి అడుగుపెట్టగానే ఒక పవిత్రమైన భావన, ఒక అలౌకికమైనటువంటి ఒక అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రశ్న అడగక మానలేను లక్ష్మీ పార్వతి గారు. అంత అందగాడైన ఎన్టీఆర్ గారికి చాలామంది స్త్రీలు ఆయన్ని ఇష్టపడి ఉండే సందర్భం, ప్రేమించిన వాళ్ళే తక్కువ మంది. ఆయన ఎప్పుడు ఎవరిని, మీరు కాకుండా ఎవరిని ఇష్టపడినట్టు మీకు తెలుసా ఎవరినైనా? అంటే నేను అంటే బయటికి చెప్పగలిగింది మీరు, ఆయన వ్యక్తిగతంగా పంపించేదని కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితం మొదటి పార్ట్లో నేను రాశాను అది. ఆయనకు కూడా ఒక టీనేజ్ లవ్ ఉందని రాశాను నేను, అది రాశాను. పాపం అది వాళ్ళు ప్రేమ అని తెలుసుకునేలోపే ఫెయిల్ అయిపోయింది అది. అట్లా చిన్న వయసులో ఆయన 16 ఏళ్ళ వయసు. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఎంత అందమైన హీరోయిన్ వచ్చాక ఏమో మరి మనకు అప్పటిదైతే నాకు అర్థంగా ఆయన కూడా నాకేం చెప్పలేదు. అఫ్ కోర్స్ మీరు వచ్చే టైంకి వీళ్ళెవరు లేరు, కానీ ఆయన కూడా పెద్దవారు అయ్యారు ఎన్టీఆర్. బట్ ప్రేమించి ఉండొచ్చు, ఏమో అందులో మీరెప్పుడు ఆ భావన రాలేదా మీకు? కొంచెం ఒక విధమైన ఇన్సెక్యూరిటీ అని అనలేను, ఎందుకంటే మీరు మీకు ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత నమ్మకం ఉంటే జీవితం మీద. మీరు నేను ఆయన కానీ నాకు కొంచెం జలస్ ఉండేది. ఉండేదా? ఒప్పుకున్నారైతే విన్నాను కదా నేను కూడా, అందుకని 1-2 సార్లు అడిగాను అనమాట, మీరు ఫలాన్ నటీయమని మీరు నిజంగా ప్రేమించారా, ఇష్టపడ్డారా, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నీ మొహం ఊరుకో అనేవారు, అవేం లేదు అన్నీ వట్టి మాటలు వదిలే అనేవారు. కానీ మళ్ళీ 2వ రోజు మళ్ళీ ఏమన్నా నిజంగా చెప్పండి, ఉందా ప్రేమించారా? ఎందుకంటే ప్రేమ నాకు సొంతం కాదు, అప్పటికే నాకు జలస్ వచ్చింది అనమాట. మొట్టికాయ మట్టి ఊరుకొని 3వ సారి మాత్రం తిట్టారు, కోపడ్డారు. ఇంకా మీ పెద్దగా అడుగుతావేంటి, అసలు లేదన్నాను కదా. అసలు ఎప్పుడు కూడా అట్లా గతాన్ని గురించి మాట్లాడకూడదు, తప్పు అది. పైగా ఉంటే నేను చెప్తాను, నేను ధైర్యంగా నాకు అట్లా ఉంది అని. నాకేం భయం ఏం లేదే, ఇప్పుడు నేను ధైర్యంగా నేను పెళ్లి చేసుకోలేదు అందరి ముందు అని అన్నారు. సరే ఇంకో వదిలేసాను ఇంకా అక్కడి నుంచి. యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా ధైర్యం మీది ఇందులో, వారిది ధైర్యం, వారికి నిజంగా నమస్కారాలు. బట్ మీరు ఇంకా ధైర్యం, ఎందుకంటే ఎక్కువ అధిక భాగం ఈ బాధ్యతని మీకు ఎంత ఇష్టం ఉన్నా కూడా ఈ బాధ్యతని మోసింది, అప్పుడు మోసింది, ఇప్పుడు మోస్తున్నది మీరే. ఒక్కటి స్వప్న, అప్పటికి నాకు ఇదంతా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అసలు అంచనా ఉండదు కదా. రాజకీయమే తెలియదాన్ని నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని, బయట ప్రపంచం తెలియదు. దానికి తోడు ఈ ధార్మిక ఉపన్యాసాలు, ధర్మము,
ఈ మార్గంలో ఉన్నాను కనుక నాకు అసలు బయట ప్రపంచం ఏమి తెలిసేదిగా, లోకీ వంటినే తెలిసేది కాదు. అంత మాయకంగా ఆయన జీవితంలో అడుగు పెట్టాక గడియ గడియకు ఒక అబద్ధాన్ని కళ్ళారా చూస్తుంటే ఆశ్చర్యం అనిపించేది. ఇన్ని అబద్ధాలతో బ్రతకాలా ఈ ప్రపంచం, ఈ రాజకీయాలు? ఆ తర్వాత మా జీవితం చుట్టూ వాళ్ళు అల్లిన అబద్ధాల తెర ఉందే, అది చూస్తే అసలు నేను చాలా షాక్ అయిపోయాను. నా భర్తే తట్టుకోలేకపోయాడు, నేను ఎంత చెప్పండి దానికి. ఆ మహానుభావుడే బలైపోయాడు అబద్ధాలకి, ఆ దుర్మార్గాలకి. అసలు అప్పుడు అర్థమైంది, ఓ రాజకీయం అంటే ఇంత నీచమా, ఇంత నీచమా అనేది అర్థమైంది. దాన్ని ఎంత అసహ్యం ఉందో నాకు రాజకీయం మీద. కానీ నేను సాగిస్తుంది ఒక ధర్మ పోరాటం కనుక నేను దాన్ని స్వీకరించి ముందుకు వెళుతున్నాను. అందుకే ఎక్కడ అంటి అంటకుండానే ఉన్నాను తప్ప ఎక్కడా పూసుకోలేదు, నేను దాన్ని అతిగా పూసుకోలేదు. అలా పూసుకొని ఉంటే నా అధికారం పోయిందని నేను ఎప్పుడో చచ్చి ఉండాలి, ఎందుకంటే దిగులుతో. అవును, నాకు ఆశ లేదు కనుకనే నేను ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నాను. ఒక్కటే నాకు ఇప్పటికీ ఆనందం ఏంటంటే నా భర్త కోసమే నేను పోరాటం చేస్తున్నాను, కనుక ఇది నాకు సంతోషమే కదా. కనుక ఆయన మార్గంలోనే ఉన్నాను, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను, ఆయన నా గుండెలో పెట్టుకొని నడుస్తున్నాను. ఇది నా ప్రేమకు నివాళి, ఇది నా భర్తకు అందించేది. ఇంతకంటే ఏం కావాలి? అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. పొణిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనరగ ఫలమొల్లని యోగికిని యోగికిని హనుమాచార్యులు వరాశారు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. మీరు ఆ మోక్షానికి బంధానికి మధ్య అదే చెప్పు, ఉపనిషత్తు చెప్తుంది, ద్వేపదే బంధ మోక్షస్య మమేతి నమమేతి, మమేతి బధ్యతే జంతు నమమేతి విమోచ్యతే. ఏంటంటే బంధానికి మోక్షానికి రెండే రెండు పదాలట కారణం. ద్వేపదే రెండే పదాలు బంధానికి మోక్షానికి. మమ నాది అనుకుంటే, మమ అంటే నాది సంస్కృతంలో, నాది అనుకుంటే బంధం, నా మమ నాది కాదు అనుకుంటే మోక్షం. ఇంత తేలిగ్గా, ఇంత చక్కటి వేదాంతం తేలికైన పదాలతో చెప్పారో చూడండి. ఆయనకి చాలా ఇష్టమైన పద్యాలు పాపయ్య శాస్త్రి గారి పద్యాలు అని చెప్పాను. అది పాడి వినిపించాలి చెప్పడం కాదు. అవునా? పాడటం రాదు, గొంతు బాగాలేదు. పెద్ద నేనేం పాటగెత్తిన కాదు, అభిమాని సంగీతాన్ని. అందులో నీలాంటి సంగీత సరస్వతి ముందు నేను పాడగలను అని ఊరికే నీ తృప్తి కోసం. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సమర్పింపను. పూజకై మా వీట పుష్పాలు లేవు, నా హృదయమే చేతి కందేయనుంటి. నైవేద్యమిడ నాకు నారికేళం లేదు. మర్చిపోయాను, సారీ. మీరు పాడుచుకునేవారా ఎక్కువగా? చాలా మంచి జ్ఞాపకంతో. కానీ నిజం చెప్పన, ఒట్టుగా చెప్తున్నాను ఈ విషయం, ఇంకా ఎక్కడో అసంపూర్తిగా ఉంది. దీని రెండో భాగం ఎప్పుడో ఏదో టైంలో రావాలని మా ఐడ్రీమ్ ద్వారా. నాకు నిజంగా నా హృదయాన్ని పంచుకోవాలంటే మీ కెమెరాలు లేకపోతే మీ ఇంటర్వ్యూలు చాలా స్వప్న, నిజం చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను, భర్తతో అనుబంధము ఎన్ని వేల పేజీలు రాసినా కూడా అది తరగింది అటువంటిది. ఎందుకంటే ప్రతి క్షణం నేను అట్లాంటి అనుభూతి చెందాను ఆయనతో. అందుకే ఒక చోట రాసుకున్నాను నేను, ఆయన జీవచరిత్రలో రాశాను నేను, కళ్ళ ముందు నువ్వే, లోపల నువ్వే, వెలుపల నువ్వే, హృదయం లోపల నువ్వే, అయినా ఎందుకు ఈ ఎడబాటును అనుభవిస్తున్నాను నేను అని రాసుకున్నాను నేను. ఒక వర్షాకాలం సాయంత్రం నువ్వు ముందే వస్తావని తలుపులు తెరిచే ఉంచాను. మూయని గది వాకిల్లా నాకను రెప్పలు తడిబరువుతూ తడపటాయిస్తున్నాయి. నా భర్త మీద రాసింది. మీరు రాశారా? నేను రాసింది. మది తలుపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వు, సువాసన అనే జ్ఞాపకం పరిమళం చిరుగాలే మనస్సును తాకితే, నీ పిలుపేమో అలికిడి పులకింత నీ తాకిడి. ఇట్లాంటి పోయిటరీ చాలా రాసుకున్నాను ఆయన మీద. తర్వాత చనిపోయినా కూడా రాశాను ఆయన మీద రాశాను. ఈరోజు ఆంతరంగిక, మీ ఆంతరంగిక ప్రపంచం, వారితో మీ ప్రయాణాన్ని. నిజమే, ఇంత ఇట్లాంటి ఇంటర్వ్యూ మాత్రం నేను ఎప్పుడు చెప్పుకుండను బహుశా. ఈరోజు నా హృదయం లోతుల్లోకి వెళ్ళి మా మేము ధన్యులమయ్యాం, బయటికి తీసుకొచ్చావు స్వప్న, థ్యాంక్స్. ఎందుకంటే
అటువంటి జ్ఞాపకాలు మళ్ళీ నన్ను నేను గుర్తు తెచ్చుకోవడం కూడా నాకు ఒక విధంగా రిలాక్సేషన్ కానీ ఉంది. అది బాధ అయినా బాధ కూడా ఆనందమే కదా వేదాంతంలో. ధన్యులం లక్ష్మీ పార్వతి గారు. నమస్కారం. నమస్కారం.